గమనిక ఈ వీడియోలోని సంఘటనలకు విషయాలకు మాకు ఎలాంటి సంబంధం లేదు ఇవాల మన మధ్య ఎల్లాకుల మనవ ఆర్య వైశ్యులలో ప్రముఖుడు ఇటీవల అమ్మవారిశాల సంబంధించి అమ్మవారిశాలకు సంబంధించి ముఖ్యంగా ఆర్య వైశ్య సభ గురించి అనేక ప్రశ్నలను ఈయన లేవనెత్తాడు నలుగురిలో నవ్వులాటగా మార్చినటువంటి వైనము ఆ నెపము ఆ విమర్శలు ఈయన మీద ఉన్నాయి దీని మీద ఈ ఇంటర్వ్యూను నిర్వహించడం జరిగింది నమస్తే అరే ఇంతవరకు కొద్ది కాలం సభ్యుగా ఉన్నారు మళ్ళీ ఎన్నికలైనాయి ఎన్నికలైన తర్వాత మీరు ఆ ఎన్నికలు జరగకూడదు అనుకున్నారు కానీ ఎన్నికలు జరిగినాయి ఫలితాలు వచ్చినాయి ప్రమాణ స్వీకారాలు కూడా అయిపోయినాయి పెద్ద మహోత్సవంగా ఉత్సవం జరిగింది ఈ నేపథ్యంలో మళ్ళీ మీరు హైదరాబాద్కి వెళ్ళి యూట్యూబ్ ఛానల్స్లో ముఖ్యంగా ఐడ్రీమ్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది అంటే దీన్ని మీరు ఇలాగే కొనసాగిస్తారా దీనికి ఏదైనా పురస్కారం ఏమన్నా ఉందా ముందుగా మీరు నిన్న ప్రశ్న నేను ఒక ముఖాముఖి పెట్టాలనుకున్నప్పుడు నాది పొగరా లేదా గర్వమా అని రెండు మూడు రకాలుగా మీకు ఏదైతే అనిపించిందో మీ మనసులో ఏదైతే నాపై ఉందో అది మీరు పెట్టారు మీరు పెట్టిన దానికి నేనే బాధపడలేదు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అభిప్రాయం నాపైన ఉండదు 100కి 100% నాది నిజాయితీ నిజాయితీతో కూడిన పొగరు ఖచ్చితంగా పొగరు ఉంది ఎందుకంటే నేను చాలా కష్టపడి పైకి వచ్చాను తండ్రి పేరు చెప్పుకోను తండ్రి ఆస్తులతోనూ నేనే ఎదగలేదు నాకు నేను సొసైటీలో ఎదిగాను కాబట్టి ఖచ్చితంగా నాకు ఆత్మాభిమానం ఉంది అదే సమయంలో కొంత పొగులు ఉంది నేను నీతివంతుని కాబట్టి నేను ఎవరిదైనా పోరాడగలను తగ్గను అనేది అయితే నాకు ఉంది ఆ తర్వాత మీరు ఇదే ఒక ప్రశ్న చేశారు మీరు ఎన్నికల అభిమానం ఏమి ఆపలేదు అని నా పోరాటం ఎన్నికల్లో సంస్కరణలు రావడం మార్పులు రావడం మీరు ఎన్నికలు అయిపోయాయి అని మీరు అనుకుంటున్నారు ఎన్నికలు అయిపోలేదు నేను అంటున్నాను ఆయన అధికారికంగా ఇంకా బాధ్యతలు తీసుకోలేదు చట్టం వేరు ఆయన అధికారం వేరు ముస్సేటి రాజ్యాంగంలో అది చెల్లొచ్చు ఆర్యవైశ్య సభ ముస్సేటి వారి సభ ఆ ముస్సేటి వారి సభలో ఆయన రాజ్యాంగంలో అది చెల్లొచ్చు నేను భారత రాజ్యాంగాన్ని నమ్ముకుని ఉండ ఆయన రాజ్యాంగాన్ని నమ్ముకుని నేనేం లేదు భారత రాజ్యాంగం ప్రకారంగా ఆయన అధికారికంగా గెలిచినట్టు ఏ ప్రభుత్వ సంస్థ ధృవీకరించింది ఎవరన్నా చూపగలరా చెప్పగలరా ఇది ప్రభుత్వానికి సంబంధం లేదు అని కొద్దిమంది అంటారండి ఉమ్మడికి అబద్ధం ప్రభుత్వానికి ప్రత్యక్ష సంబంధం లేదు కానీ పరోక్ష సంబంధం ఉంది ఆ పరోక్షం అనేది ఆడ ఉన్న ఇల్లీగల్ ట్రెజరీకి తెలిసిండ ఇల్లీగల్ అధ్యక్షుడు ఇల్లీగల్ కార్యదర్శి అదంటే ఇల్లీగల్ కమిటీ ఇల్లీగల్ కమిటీ లీగల్ అయ్యేదానికి స్కోప్ లేదు ఏ లెక్కనా లేదు వాళ్ళు ఇప్పటికీ ఇల్లీగలే వాళ్ళు ఇల్లీగల్గానే ఉన్నారు అధికారికంగా వాళ్ళకు గుర్తింపు రాదు రాబోయే రోజుల్లో చుక్కలు చూపిస్తా వాళ్ళని చుక్కలు ఏంటి అంటే చట్టం అంటే ఏదో వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏమనుకుంటున్నారు చట్టం పెట్టి కోర్టు అనుకుంటున్నారు కోర్టుకు ముందు ఒకటి ఉంది ప్రజా ప్రభుత్వం ఉంది ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి ఒక రాజ్యాంగం ఉంది ఆ రాజ్యాంగంలో ఎన్నో రకాల వ్యవస్థలు ఉన్నాయి అంటే ప్రభుత్వంలో ఉన్న భాగాలు ఉన్న ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి ఆ వ్యవస్థలకు అన్నిటికీ నా ఫిర్యాదులు పోతున్నాయి మీరు నాతో రాజీ పడకపోతే 100కి 100% వాళ్ళ కార్యకలాపాలు ఆపేస్తా ఆపిచేస్తా ఆలోచనే లేదు నా శక్తియుక్తులు ఇప్పుడు కొంతవరకు చూశారు రాబోయే రోజుల్లో నా తెలివితేటలు పొద్దుటూరు కానీ లోకమే చూస్తుంది నన్ను నేను ఎంత శక్తివంతుని ఎంత తెలివిపరుని ఎంత బలవంతుని నేను నిరూపిస్తా దానికి నేను ఛాలెంజ్ నా తెలివితేటలు చూపించలేకపోతే ఎవరు వదులుతా అంటే ఇది ఊరికే అనుకున్నాము పొగరా లేకపోతే ఇది హీరోయిజమా ఏమి అనేది మరి ఛాలెంజ్లు కూడా చేస్తూ ఉంటారు ఇప్పుడు ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే రాజ్యాంగం అనేటువంటిది భారతదేశానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ చట్టానికి ఇప్పుడు ఆర్యవైశ్య సభ అనేది ఒక సంస్థ అది కూడా ఒక ఆలయ కమిటీకి సంబంధించినటువంటి చిన్న సంస్థ దానికి ప్రభుత్వ గుర్తింపు ఏమవసరం ఉంది ఇండివిజువల్ గా ఉండేటువంటి సంస్థనే కదా అది ఇండివిజువల్ గా ఉన్నటువంటి సంస్థ అది కొద్ది మందితో ఏర్పడింది కేవలము వాళ్ళు చెప్తా ఉన్నటువంటిది ఏంటి మీరు ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి కొంతమంది సభ్యులు చెప్పేది ఏంటంటే ఇది కేవలము అమ్మవారి పూజకు సంబంధించి నగల పంపకానికి సంబంధించినటువంటి సంస్థ మాత్రమే దీనికి ఇంతకంటే ఎక్కువ ఇది లేదు అన్నప్పుడు
ఎన్నికలు జరిగేటువంటి విధానంలో మీకు ఏదైనా ఇబ్బందులు లేదా మీకు ఆ సిస్టం మీద నమ్మకం లేకపోవచ్చు కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకంతా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఆ నమ్మకం ఉంది, వాళ్ళు కమిటీ ఎన్నుకున్నారు. ఇంకో మాట కూడా అన్నారు మీరు, ఏది గుర్తింపు లేదు అనేటువంటి మాట చెప్పారు. ఇదివరకు జరిగినటువంటి ఎన్నికలన్నీ ఆ విధంగా జరిగినవే కదా, అయితే వాటి గుర్తింపు ఉండకపోయేటువంటి ప్రస్తావన ఏమైనా ఉందా అని. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, ప్రతిపక్షానికి సంబంధించినటువంటి వాళ్ళు, తర్వాత ప్రతులో ఉన్నటువంటి ప్రముఖులందరూ వెళ్ళి ఆయన కమిటీ మెంబర్స్కు, ఎన్నికైన కమిటీ మెంబర్స్ ప్రధానంగా ముసిటి రాములకు బొకేలు ఇవ్వడం, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టడము, అభినందనలు తెలపడము, వ్యక్తిగతంగా కలిసి అమ్మవారిని దర్శించుకుని కూడా వెళ్ళినారు అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, ప్రతిపక్షం కూడా. మరి దీనికి గుర్తింపు లేదు అని మీరు ఏ విధంగా అనగలుగుతారు? మీ దగ్గర ఏం ఆధారాలు ఉంటాయని అధికార పార్టీ నాయకులు, ప్రతిపక్ష పార్టీ నాయకులు, వాళ్ళందరూ రాజకీయ నాయకులు అందరూ వచ్చి ఏదో ఆయనకు అభినందనలు తెలుపుతారే, అది అధికారిక కమిటీ కాదు కదా. అధికార పార్టీ ఇప్పుడు రేపు నేను గెలిచి కూడా వాళ్ళు నాన్న కూడా వస్తారు, ఎందుకంటే మాకే ఓట్లు ఉన్నాయి, మా ఓట్లు కావాలి కాబట్టి రాజకీయ నాయకులు వస్తున్నారు. వచ్చేటీ వాడికి 30,000 మంది వెనక ఉన్నారేమో అని ఆయన భ్రమ. ఆయన వద్దు, ఆయన వెనక ఉండేది కేవలం 30 మంది 40 మంది నిజం లేదు. ఇప్పుడు మీరు ఇందాక ఒక ప్రశ్న వేశారు అధికారికం అని. ఏ ఒక్క ప్రభుత్వ అధికారి అయినా, ఏ ప్రభుత్వ కార్యాలయానికి సంబంధించిన వ్యక్తి అయినా వచ్చి అభినందనలు తెలిపాడా? ప్రభుత్వం అంటే రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వం అంటే ఉద్యోగస్తులు. ఈ ప్రభుత్వాన్ని నడిపేది ఉద్యోగస్తులే కానీ రాజకీయ నాయకులు కాదు. ఇన్ పేపర్ వాయిస్ లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎం ఏదైనా మాట్లాడచ్చు. ఈ ప్రభుత్వాన్ని నడిపేది సిఎస్, కింది భాగంలో ఉన్న ప్రభుత్వ అధికారులు. సీఎం ఏదైనా మాట్లాడచ్చు, సిఎస్ ఎప్పుడో లైన్ దాటి మాట్లాడదు. అందుకే అధికారులు ఎప్పుడూ క్రమశిక్షణ ఉంటారు, రాజకీయ నాయకులు క్రమశిక్షణ తప్పుతూ ఉంటారు. ఇప్పుడు నేను కూడా క్రమశిక్షణకు లోబడే నేను ఎన్నైనా తిట్టచ్చు, నేను వాళ్ళని ఎన్నైనా తిట్టచ్చు, వాళ్ళు నన్ను ఎన్నైనా తిట్టచ్చు. మేము ఇద్దరం ఎన్నికే ఒకే కులం, మాదేమీ కాదు. మేము పోటీకి వెళ్ళినా కూడా వాళ్ళు ఏదో నా మీద పరువు నష్టం కేసులు వేస్తాం, అదేస్తాం, ఇది ఏం కావు. నాకు తెలిసిన తరపు చెప్తున్నా, ఒకే కులమైనప్పుడు ఏమీ కావు. దీన్ని వాళ్ళు పెద్దదిగా చేసేదానికోసం ఇతర కులస్తుల్ని కొద్దిమందిని నా మీద రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసి చేస్తున్నారు. వాళ్ళు ప్రయత్నాలు చేసుకునేయండి, వాళ్ళ చేత కాదా, వాళ్ళు నన్ను ఎదుర్కోలేకపోతున్నారు, చేసుకుంటున్నారు. నేను దాన్ని కూడా మా వాళ్ళ బేసిక్గానే ధైర్యం అయినా ఉండవు, ఇతరుల సహాయంతోనే నన్ను ఏదో హతమార్చాలనో నన్ను భయపెట్టాలనో చేస్తున్నారు. నేను ఆహ్వానిస్తాను, ఏం చేస్తాను, నన్ను ఎదుర్కోలేను కూడా ఒక శీలం తప్ప ఇంకేం తెలియదు. ఇంకొకటి, చట్ట ప్రకారం ఈ చెల్లెలు ఎందుకంటున్నానంటే, ఈ ఎన్నిక జరిగినాక సొసైటీస్ ఆఫ్ రిజిస్టర్ అని ఒకటి ఉంటాయి. మాది ఇప్పుడు మీరు ఇక్కడ నేను వాళ్ళకు కూడా తెలియాలి కాబట్టి నేను క్లారిటీ చేస్తున్నా. రూల్ పొజిషన్ ఒక ఎన్నిక ఇంతకుముందు అన్నీ జరిగాయి, అప్పుడు ఎవరు ప్రశ్నించలేదు, ఎవరు దీని మీద ఫిర్యాదు చేయలేదు. ఇప్పుడు నేను ఫిర్యాదు చేస్తున్నాను, నేను ఇంకొక 2-3 రోజుల్లో నా ఫిర్యాదులు మొదలైతాయి. నా పరంపర నన్ను తట్టుకునే శక్తి 100% ఎవరికి లేదు. ఆ తల్లి నా, నేనేమీ చదువుకున్నాను కాదు, నేను మీకంటే అందరికంటే చాలా తక్కువ చదివినండి, కానీ నన్ను తట్టుకోవడం ఎవరి వల్ల కాలేదండి. ఆ తల్లి వెనక నుంచి నాకు నాకు జ్ఞానాన్ని, నాకు ఈ ఆలోచనలు ఇవ్వకపోతే నాకు ఇది తెలియదు. వాళ్ళు ఎంతసేపు మనవారు వెనక ఎవడు ఉన్నాడు, ఏం రామ్లో చెప్పినట్టు అంత తోపులు కూడా ఎవరు లేరు. నాకు వచ్చి సలహాలు ఇస్తే వాళ్ళు చెప్తే వినే రకం కూడా కాదండి. నాకే నాకు ఒక లైన్ నేను పడుకొని చేస్తానో, నాకు కొన్ని ఆలోచనలు వస్తే ఆలోచన ప్రకారంగా నేను పోతాను. ఇక్కడ లీగల్ పొజిషన్ అంటే ఏంటి అంటే, ఏ కార్యాలయం జరగాలన్నా, సంస్థ జరగాలన్నా త్రూ బ్యాంక్ జరగాలి, ఎనీథింగ్. ఇది ప్రజల చేత ప్రజలలో నిర్మించుకున్న ఒక సంస్థ. ఇప్పుడు మా కుటుంబానికి ఒక సంస్థ ఉందండి, మేము 10 మంది కలిపి పెట్టుకున్నాం, ఇది మా ఓన్, ఇది ఓన్ కాదు, ఒక కమ్యూనిటీకి సంబంధించిన సంస్థ. కమ్యూనిటీకి సంబంధించిన సంస్థలో లుకలుకలు జరిగినప్పుడు ప్రభుత్వం కలగ చేసుకోవాల్సిందే. నేను కలగ చేసుకునే విధంగా సెక్షన్స్, రూల్స్ అనేది తీసుకొచ్చిన. ఇదేంటి, ఇప్పుడు నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు 43 విభాగాలకు సంబంధించి, దేశంలో ఉన్న 43 విభాగాలకు నేను దీని అందరి ఫిర్యాదు చేశాను. ఎందుకు అంటే, ఈ ఆర్యవేశ దబ జరిగిన ఎన్నికల విధానము, అవకతవకలు, గుర్తింపు అన్నీ రద్దయిపోతాయి. కారణము, వీళ్ళు ఎన్నిక జరిపారు, ఇప్పుడు నేను బ్యాంకు వాళ్ళకు లీగల్ నోటీస్ ఇవ్వాలనుకుంటున్నాను, ఈ బ్యాంకుని మీ అకౌంట్ నుంచి తప్పింపజేయలేదు. ఎందుకు అంటే, ఆ ఎన్నిక జరిగిన విధానమే తప్పు. వాళ్లకు బ్యాంక్ అకౌంట్స్ లావాదేవీలు ఎట్టిస్తారు, బ్యాంకులో ఎప్పుడైతే నేను అబ్జెక్షన్ చేస్తానో, గవర్నమెంట్ నుంచి అధికారికంగా ఏదో ఒక డిపార్ట్మెంట్ నుంచి ఒక కాగితం ఉంటే దెన్ దే ఆర్ లీగల్. అబ్జెక్షన్స్ రానంత వరకు ఇది ఇట్ విల్ గో. నేను అబ్జెక్షన్ చేస్తున్నప్పుడు దేని దేవిలాస్ లీగల్, వాట్ ఈస్ లీగల్ పొజిషన్, లీగల్ పొజిషన్ ఎవరు ఇవ్వాలి వీళ్ళకు? లాయర్ ఇస్తే చదలదు, ఇస్తే కోర్టు ఇవ్వాలా లేదా గవర్నమెంట్ ఇవ్వాలి? గవర్నమెంట్ అంటే ఎవరు ఇక్కడ?
సొసైటీస్ ఆఫ్ రిజిస్టర్ వాళ్ళ కాడికి మేము ఎన్నికలు జరుపుకున్నాము మేము ఈ విధి విధానాల్లో మేము ఎలక్షన్స్ ఆఫీసర్లం వీళ్ళము ఇంతమంది మాకు ఎలక్షన్స్కి ఇంతమంది ఓటర్లు ఉన్నారు ఇంతమంది ఓటర్లు పాల్గొన్నారు ఈ ఎలక్షన్ జరిగిన ప్రక్రియ మొత్తం వాళ్ళు వాళ్ళకి ఇస్తే వాళ్ళు దాన్ని అబ్జర్వేషన్ చేసి అబ్జర్వేషన్ మాత్రమే చేస్తారు అంతే చేసి వాళ్ళు ఆమోదం తెలిపి ఒక సర్టిఫికెట్ ఇస్తారు దిస్ ప్యానల్ వాజ్ ఎలెక్టెడ్ సో ఆన్ సో టైం టు సో ఆన్ సో టైం అని వాళ్ళు ఒక సర్టిఫికెట్ ఇస్తారు ఆ సర్టిఫికెట్ ఉంటేనే దే ఆర్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ అంటిల్ దెన్ ఇట్ ఈస్ నాట్ రికగ్నైజ్డ్ ఇప్పటి వరకు జరిగినవి అన్ రికగ్నైజ్డ్ దే డజంట్ హ్యావ్ ఎనీ రైట్ టు గో టు కోర్ట్ కోర్టుకి వెళ్తే ఆ సభ సభ్యత్వం రద్దయితది ఆ కోర్టుకి వెళ్ళేదానికి వాళ్ళకి అధికారం లేదు పాత ఎన్ని తీయాల్సిందే ఏది లేకుండా ఇన్ని లక్షల కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయి ఏ ప్రభుత్వం గుర్తింపు లేకుండా ఇన్ని ఏళ్ల పాటు ఎలా జరిగింది అని అంటారు రేపు ఎన్ని అక్రమాలే సార్ దేశంలో అక్రమాలు జరిగి తెలియదు సార్ వెన్ ద రూల్స్ ఆర్ బ్రోకన్ దెన్ ఇట్ ఈస్ కరప్షన్ అసలు రూల్స్ బ్రేక్ అయిపోయాయి వాళ్ళు నాతో రాజీ పడి కొన్ని చోట్ల నేను సర్దుకోవాలా కొన్ని చోట్ల వాళ్ళు సర్దుకుంటేనే అది గవర్నమెంట్ పరం కాదు లేదు అంటే అది గవర్నమెంట్ పరం కావడం ఖాయం దాన్ని ఎవరు ఆపలేరు వీళ్ళకి ఆ చట్టం ఇల్లీగల్ అడ్వైజర్ ఉన్నాడు ఆ ఇల్లీగల్ అడ్వైజర్కి తెలిసింది అది అంతా చట్టం అంటే నేను చెప్పింది రైటర్ అంగ ఏంటంటే ఆయన కూడా ఏమీ తెలియదు ఇప్పుడు తెలుసుకోవాలి బుక్ నుంచి వెతకాలి ఆయన ఆ ఇల్లీగల్ అడ్వైజర్ నేను చెప్పింది రూల్ బేషన్ రైటా రాంగా ఆయనకి అనుకోమండి ఇప్పుడు నేను లీగల్ నేను కోర్టుకు ఒక లెటర్ పెడతా రేపు గవర్నమెంట్ ఆఫ్ రిజిస్టర్స్ అందరికీ నేను లెటర్ పెట్టినప్పుడు వాళ్ళు ఏమని అడుగుతారు ఇవన్నీ సక్రమంగా జరిగాయా లేదా అబ్జెక్షన్ రైజ్ అయింది దెన్ ఇట్ ఈస్ అబ్జెక్షన్ ఆపేస్తారు మనోహర్ గారు ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే మీరు అందులో సభ్యత్వం ఉండేది గతంలో సభ్యత్వం మీరు తొలగించబడింది సభ్యత్వం తొలగించిన తర్వాత మీరు బ్యాంక్ అయినా కోర్టుకైనా ఎక్కడికైనా మీకు సంబంధం లేనటువంటి ఒక సంస్థను మీరు క్వశ్చన్ చేయడానికి కానీ లేదా ఫిర్యాదు చేయడానికి కానీ అవకాశం ఎంతవరకు ఉంటుంది తర్వాత రెండవది ఇప్పుడు ఒక సంస్థ రిజిస్ట్రేషన్ కాకపోయినా అంటే ప్రభుత్వ అనుమతి తీసుకోకపోయినా రాజ్యాంగ పరంగా ఎవరైనా కూడా వాళ్ళ మత సంస్థ మతానికి సంబంధించో లేదా సాంస్కృతికి సంబంధించో ఒక సంస్థను స్థాపించుకోవడం అది రిజిస్టర్ కాకపోయినప్పటికీ ఆ సంస్థ మనుగడ జరగడం అనేటువంటిది సాధ్యం ఉంటుంది మీకు తెలుసో తెలియదో మానవ హక్కుల సంఘం ఒకటి జేసీ మేడం గారికి ప్రభుత్వంలో ఉంది అందులో ఏకైక సభ్యురాలు ఆమె అది రిజిస్టర్ ఫార్మ్ కాదు బాలగోపాల్ గారు దాన్ని స్థాపించారు అట్లా మానవ హక్కుల సంఘమే రిజిస్టర్ లేకుండా చాలా ఏళ్ల పాటు నచ్చినప్పుడు ఈ ఆర్యవైశ్యకు సంబంధించినటువంటి ఒక చిన్న సంస్థ అది ఇండివిజువల్గా కేవలము అమ్మవారి పూజలు అన్న లడ్డ ప్రసాదము దానికి సంబంధించినటువంటిది అయినప్పుడు దసరా ఉత్సవాలు ఏర్పడడానికి సంబంధించినప్పుడు ఈ లీగాలిటీ ఈ వ్యవహారము అంతా కూడా ఎట్లా సాధ్యమవుతుంది మీకు వెనకల ఎవరైనా ఉన్నారా అనేటువంటిది ఇదివరకు అడిగిన ప్రశ్న కానీ ఇప్పుడు మీ వెనకల ఎవరో లీగల్ లాయరు బాగా అనుభవజ్ఞులైనటువంటి లాయరు ఉండి మీకు ఈ సలహాలు ఇస్తాం కదా లేకుంటే మీరు ఇంతవరకు చెప్తారు ఏదీనే నాకు ఇలాంటి ఆలోచనలు ఇస్తా ఉంది కేవలం అది ఒకటేనా లేదా అలా భ్రమపడతా ఉన్నారా లేకపోతే వాళ్ళు కూడా అంటున్నారు అమ్మవారి ఆశీస్సులతోనే మేము గెలిచినామని వాళ్ళు కూడా చెప్తున్నారు దీనికి ఏమన్నా గ్రౌండ్ పాయింట్స్ ఉన్నాయా దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలా నిజానికి నేను పెద్దగా దేవుడిని విశ్వసించే వ్యక్తిని కాదు సార్ అయితే నాస్తికుని కాదు కానీ దేవుడిని పెద్దగా అంతగా వేరే ప్రజలందరూ విశ్వసించే స్థాయిలో నేనైతే విశ్వసించాను కానీ ఒక శక్తి ఉంది అనేది నమ్ముతూ ఉంటాను నేను నాకు ఏ ఒక లాయర్తోనో ఎవరితోనో వాళ్ళకు వ్యవస్థను మేనేజ్ చేయడం బాగా తెలుసు వాళ్ళు నా ఫోన్ నెంబర్ను నాకున్న నాకు నా భార్యకు ఉన్న రెండు ఫోన్ నెంబర్లు నాకు లేదు రెండు సెల్లులు రెండు ఫోన్ నెంబర్లు ఆ నెంబర్లను రాతపూర్వకంగా నేనే రాసిస్తా వాళ్ళకి కావాలనుకుంటే పోలీస్ స్టేషన్లోనో కోర్టులోనో టెలిఫోన్ ఆఫీస్లోనో నా ఫోన్ నెంబర్లకు నేను ఎవరెవరితో మాట్లాడుతానా నేను ఎవరెవరితో చాటింగ్ చేస్తానా వాళ్ళు అడిగితే ఇయ్యరు నేనే రాసిస్తా వాళ్ళకు పోయి నేను ఎవరితో మాట్లాడినా ఎవరితో చాటింగ్ చేసినా కూడా తెచ్చుకోమనండి అంటే నా నిజాయితీ నేను చెప్పుకుంటున్నా నా వెనక ఎవరు ఉండరు నేను ఇప్పుడు ఇందాక కూడా చెప్పాను నేను పెద్దగా దేవుని విశ్వసించాను కానీ ఒక శక్తి ఉంది నేను నమ్ముతా నాకు ప్రతిదీ నేను నిద్రపోయి లేచిన తర్వాత నాకు వచ్చే ఆలోచనలతో నేను ముందుకెళ్తాను అంటే రాత్రి పడుకునే ముందు నేను ఒక ఆలోచిస్తా నాకు పొద్దున పరిష్కారం రావాలనుకుంటా పొద్దున లేస్తానే నాకు ఈ ఆలోచన వస్తుంది నేను ఈ ఆలోచనలో ముందుకెళ్తాను
నైస్ పార్ట్ ఏం చేయాలనుకుంటున్నా నేను ఇప్పుడు అనుకున్నది నేను ప్రే చేస్తాను అనేది లేకపోతే నేను ఆలోచన మార్చుకుంటా వాళ్ళకు వాళ్ళకు ఏంటంటే వాళ్ళు ఎంత తెలివితో పోవాలంటే ఆరవేశ డబ్బులు ఉండేవాళ్ళు ఈ రోజు నాకు తెలిసినంత వరకు ఈ రోజు ఏదో ఒక 27 మంది కలిపి ఒక సభ్యుడు వాళ్ళది ఇంటర్నల్ మీటింగ్ జరుగుతుంది ఆ ఇంటర్నల్ మీటింగ్ లో మా బుసెట్ వారి రాజ్యాంగం కదా అది ఆయన నేను నిన్న వరకు కొద్ది మంది నాకు మాజీ సభ్యులు ప్రస్తుత సభ్యులు ఒకరికి ఫోన్ చేసి ఏం నా విషయం మాట్లాడారా లేదా అని అడిగినప్పుడు ఆయన అన్నా నేను మీద లీగల్ గా పోవాలనుకుంటున్నానన్నా ఏమీ నీతో రాజీపడే ఉద్దేశం లేదన్నా నాకు ఏమి చేయాలన్నా నాకు మీకోసం నేను మాట్లాడాలని ట్రై చేశాను ఇక కుదర లేదన్నా నాకు వదిలేసేదన్నా ఏదో లీగల్ గా పోయేదానికి ఏముంది నా విషయంలో కూడా తిప్పలేదు నేను పక్కా చెప్తున్నాను అని అంటే లేదన్నా వాళ్ళు హైకోర్టు నుంచి ఏదో ఆర్డర్ తెచ్చినారంటన్నా వీళ్ళు బైలాలో అమెండ్మెంట్ చేసుకుంటున్నారంట అంటే సరే నీకు రాబడింది నాలెడ్జ్ లేదు నేను చెప్తా ఉన్నామా నీకు చెప్పి కట్ చేసి వద్దులేదు నాకు చెప్పాలి నిజానికి ఆయన తీసుకొచ్చే చట్టం ఏంటంటే అది ముసెట్టి వారి సభ ముసెట్టి వారి రాజ్యాంగం ప్రకారంగా కొత్తగా వారు ముసెట్టి పోలీస్ స్టేషన్ ముసెట్టి జైల్ ముసెట్టి కోర్టు ఒకరు తీసుకొస్తున్నారు ఆరు వేసే సభలో రేపు ఎవరైనా ఏదైనా చేస్తే పోలీస్ స్టేషన్ పోవాల్సిన అవసరం లేదు ముసెట్టి వారి పోలీస్ స్టేషన్ ఉండాలి ఆ ముసెట్టి వారి పోలీస్ స్టేషన్ లోనే విచారణలు జరుగుతాయి ముసెట్టి వారి కోర్టులోనే ఆర్గ్యుమెంట్ జరుగుతాయి ముసెట్టి వారి జైల్లోనే శిక్షలు ఉంటాయి వారు చేసే తీర్మానం లేకపోతే ఒకటి చేస్తున్నారు ఎవరైనా ఆదివేశ సభకు సంబంధించి వ్యతిరేకంగా చేస్తే ఉరి శిక్షను కూడా అమలు చేస్తారంట ఉరి శిక్షను కూడా అంటే అది ముసెట్టి వారి సభ అనమాట ఆయన తలుచుకుంటే ఏమైపోతారు ఆయన అంటే ఏదో తెలుసో తెలియకో ఏదో ఆయనకు ఏదో ఒక మాన్యాలో ఉంటాడు ఆ 27 అందరూ చప్పట్లు కొంటున్నారు చట్టాలు చేసే అధికారం వీళ్ళకు ఉందో లేదో కూడా తెలియడం లేదు భారత రాజ్యాంగంలో ఆఖరికి శాసనసభ చట్టాలు చేయాలన్నా కూడా ఒక పరిధి వరకే ఉంది శాసనసభ చట్టం చేస్తే దాన్ని పార్లమెంట్కి పోయి పార్లమెంట్ ఆమోదం పొందినాక రాష్ట్రపతి కాలం పోయి రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత మాత్రమే గెజిట్ రూపంలో చట్టాలు బయటకు వస్తాయి ఇప్పుడు బుసెట్టి వారి సభ కదా ఈయన గెజిట్ ఇప్పుడు బుసెట్టి గారి రాజ్యాంగం అది ఆ బుసెట్టి వారి రాజ్యాంగంలో బుసెట్టి గవర్నమెంట్ అది ఆయనే జైలు ఆయనే కోర్టు ఆయన పోలీస్ స్టేషన్ కూడా రేపు ప్రవేశపెడతారు మీరు చెప్పినటువంటి విషయాల్లో ప్రాథమికంగా నేను అడిగిన ప్రశ్న మీకు సరిగా విచారం లేదు లీగాలిటీ లేదు అని చెప్తా ఉంటారు కదా రిజిస్టర్డ్ కానంత వరకు అది సంస్థ సంస్థగా కొనసాగవచ్చు ఎలక్షన్లు పెట్టుకోవచ్చు వాళ్ళ పరిమితులు వాళ్ళకు ఉంటాయి బైలాస్ ఉంటాయి కాకపోతే చట్టాలు తయారు చేసి అమలు పరిచి శిక్షలు వేసేంత శక్తి సామర్థ్యాలు సంస్థలకు ఉండవు అయితే ఇక్కడ మీరు గుర్తించాల్సింది ఏంటంటే అక్కడ ఒకరు కాదు ఇద్దరు ఉన్నారు సివి సురేష్ గారు నాయనే తర్వాత ఆయన లీగల్ అడ్వైజర్ గారు ఉన్నారు వారి సమక్షంలో జరిగినప్పుడు వాళ్ళు దానికి ఏదైనా చెప్పిండొచ్చు కదా ఆ తర్వాత అంటే ఇప్పుడు నేను మళ్ళీ ప్రశ్న బ్యాంక్ అకౌంట్స్ నిలిపేస్తాను తర్వాత డిపార్ట్మెంట్ అన్నిటికీ కూడా లేఖలు రాస్తాను అని చెప్తా ఉన్నారు కదా మీరు సభ్యులు కానప్పుడు అది ఏ మేరకు చెల్లుబాటు అవుతుంది అది ఆ ఫిర్యాదులు ఏ మేరకు తీసుకుంటారు మీకు లీగల్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఏ విధంగా దీన్ని చెప్తారు కామన్ సెన్స్తో కానీ లీగల్ నాలెడ్జ్తో కానీ దీన్ని ఎట్లా మీరు అనలైజ్ చేసి చెప్పగలుగుతారు సార్ మీరు ఫస్ట్ పాయింట్ రిజిస్టర్ కాకపోయినా నడపచ్చు అన్నారు నిజమే రిజిస్టర్ కాకుండా కూడా నడుపుకోవచ్చు అది కుటుంబాల్లో కొద్ది మంది వ్యక్తులతో ప్రజల నుంచి డబ్బులు సేకరించకుండా ఉండే దాంట్లో అయితే చేయొచ్చు కొన్ని కోట్ల రూపాయల డబ్బులు ఆడికి వస్తాయి కొన్ని వేల మంది నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు కోట్ల రూపాయల డబ్బులు కేజీల కేజీలు బంగారు ఇక్కడ నేను నెక్స్ట్ ఇష్యూలో మీకు చెప్తాను నేను లోకం అంతా తెలుసుకుంటారు ఇన్ని కోట్ల రూపాయలు లావాదేవీలు జరిగేటప్పుడు ప్రభుత్వాల అనుమతులు కంపల్సరీ కావాల్సిందే రిజిస్ట్రేషన్ కావాల్సిందే దీని యాక్ట్స్ ఉంటాయి దీని ఇంప్లిమెంటేషన్స్ ఉంటాయి దీని రెన్యువల్స్ ఉంటాయి ఆర్వైస సభకు రెన్యువల్స్ అనేది ఇప్పటి వరకు జరిగాయని వాళ్ళు చెప్పుకుంటున్నారు జరగలేదు రెండోది ఇప్పుడు నేను అధ్యక్షను రైస్ చేస్తున్నాను ఇప్పుడు మీరు గెలిచారు అని అంటున్నారు గెలిచినంత మాత్రం అయిపోదు గెలిచిన తర్వాత అది జనరల్ బాడీ అదే జరుగుతుంది జనరల్ బాడీలో ఆమోదం పొందినాక ఆ తీర్మానాన్ని సొసైటీస్ ఆఫ్ రిజిస్టర్కి పెడితే సొసైటీస్ ఆఫ్ రిజిస్టర్ వారు దాన్ని పరిశీలించి దాని మీద అధ్యక్షుల కోసం నెల రోజులు గ్యాప్ ఇస్తారు 30 డేస్ ఈ 30 డేస్ లోపల అబ్జెక్షన్ రైజ్ అయితే దాన్ని ఆప్షన్ లో పెడతారు అంటే దాని ముందు పోనీయాలి విచారణ చేయాలి అంటారు ఎప్పుడైతే కంప్లైంట్ రైజ్ అవుతుందో ఇప్పుడు కోర్టులో ఉందండి ఎన్నెన్నో లోకంలో జరుగుతున్నాయి కోర్టు టేకప్ చేయదు కేస్ కమ్స్ టు ద కోర్ట్ దెన్ ఇట్ విల్ టేక్ యాక్షన్ ఇక్కడ వీళ్ళ పరిధి డైరెక్ట్ గా ప్రభుత్వాలు కలిగజేసుకునే అధికారం లేదు ఎందుకంటే స్వయం ప్రభుత్వం ఇచ్చారు
దాని స్వయం ప్రతిపది అనే దాని అర్థాన్ని ఇంకా ఇంకా దెత్తులోకి వెళ్ళినప్పుడు ఒక యాంగిల్ లో కలగజేసుకునే అవకాశం ఉంది అని గ్రహించిన తర్వాత మాత్రమే వీళ్ళకి జనరల్ లో రిజర్వేషన్ పాస్ చేసుకొని మేము గెలిచాము అని తీర్మానం చేసుకొని ఆడికి వెళ్ళే లోపల నా అధ్యక్షుడు నిలబడతారు. వన్స్ నా అధ్యక్షుడు నిలబడినాక నేను ఆల్రెడీ లీగల్ నోటీస్ బ్యాంకులకి సార్, రిపోర్ట్ అయితే పొరపాటు కూడా పోను సార్, నేను లీగల్ నోటీస్ ఇస్తాను బ్యాంకులకి, బ్యాంకులు ఆపేస్తాయి. సర్టిఫికేట్ వచ్చేంత వరకు మీరు వాళ్ళ క్రయ విక్రయాలను ఆపేయండి అంటారు. కోర్టు గవర్నమెంట్ బ్యాంక్ అంటే ఏంది, గవర్నమెంట్ ఎప్పుడైతే లీగల్ నోటీస్ వెళ్ళిపోతారో ఆటోమేటిక్ గా ఆపుతారు, లేదా నా కోర్టు నుంచి ఆర్డర్ చేయండి అంటారు. ఇప్పుడు మీరు ఇదే ఒక పదమన్నారు, నేను సభ్యున్నా కాదా అని. నేను 2010 వరకు రుసుము కట్టినప్పుడు డబ్బులుంటే నేను స్టిల్ అలైవ్, నేను బతికే ఉన్నాను. నన్ను సభ్యుడిగా తీసేసినట్టు వాళ్ళు ఎక్కడైనా చూపించారా? నేను సభ్యుడిగా తీసేసినట్టు ఎక్కడైనా అధికారికంగా చూపించైతే అది యాక్సెప్టబుల్. తిన్న వాళ్ళు తీసేయలేదు, నన్ను కానీ నా భార్యను కానీ తీసేసినట్టు ఎక్కడా లేదు. మేము బతికున్నాగా ఆర్యవేశ బైలా ప్రకారం మేము సభ్యుడమే, మమ్మల్ని తీసే అధికారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా లేదు. మళ్ళా ఏం వీల కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా లేదు, ఓన్లీ కోర్టుకు ఉంది, కోర్టుకు మాత్రమే ఉంది. ఆ కోర్టుకి వెళ్ళేదానికి అయ్యా మీరు కోర్టు వరకు ఎందుకు అయ్యా, నేను ఏం తప్పు చేసినా నాకు ఇచ్చేయండి అయ్యా, నేనే తప్పుకుంటానంటున్నా. వాళ్ళు కోర్టుకి వెళ్తారు, ఇప్పుడు ఆల్రెడీ నా మీద కేసు వేసామని చెప్పుకుంటున్నారు వాళ్ళు. నా మీద కేసు వేసేది బుసెట్టి రామ్మాడి వ్యక్తి వ్యక్తిగతంగా వేశాడు, అది ఆర్యవేశ సభ వేయ, ఆర్యవేశ సభ నా మీద కేసు వేసేదానికి అవకాశం లేదు, వెయ్యలేదు, వెయ్యదు. మీరు ఎన్ని తీర్మానాలు చేసినా ఇక్కడ ఎక్కువ తీర్మానం అనేదానికి ఇప్పుడు మీకు ఇస్తున్నాం, వాళ్ళకి లీగల్ నాలెడ్జ్ లేదు కూడా వాళ్ళకి తెలియజేస్తున్నాం. మా ఆర్యవేశ సభ వాళ్ళు లోకమంతా కూడా తెలుసుకోవాలి, 30,000 మంది సభ్యులు ఉంటే ప్రతి ఇంటికి వెళ్తారంట, సభ్యులకందరికీ కాదు, ఈ పొద్దుటూరులో ఉండే ప్రతి ఇంటికి మా ఆర్యవేశ సభ వాళ్ళు ఒక లేఖ ఇచ్చి రేపు సమావేశం ఉంది రాండి అని సంతకం పెట్టించుకుంటారు. ఆ బుక్ ఏదో కాదండి, తీర్మానాల బుక్. రేపు ఏదైతే తీర్మానం జరుగుతుందో రెండు పేపర్లు వదిలేసి ఈరోజు సంతకాలు తీసుకుంటారు ఈరోజే. ఆ తర్వాత రెండు పేపర్లను ఎరికి తిప్పి వీళ్ళందరూ మాకు మద్దతు ఇచ్చినారు అని సంతకాలు చేస్తారు, వీళ్ళు మ్యాటర్ రాసేసుకుంటారు, వీళ్ళందరూ హాజరైనట్టు చూపిస్తారు. నేను ఆర్యవేశ సభ వాళ్ళ నిజాయితీని నిరూపించుకునేదానికి ఒక అవకాశం. ఈరోజు వైడ్గా మార్కెట్లో అన్ని యూట్యూబ్ ఛానళ్ళు అవి టీవీలు అన్ని వచ్చినాయి, ఆయన రేపు లైవ్ పెట్టమని చెప్పండి. రేపు సమావేశం ఆదివారం జరుగుతుంది, ఉదయం 9:00, 10:00, 8:00 సాయంకాలం 6:00 వరకు జరుగుతుంది, లైవ్ పెట్టమని చెప్పండి. మొత్తం ఆ సమావేశానికి ఎంతమంది హాజరవుతారు, సమావేశంలో ఎంతమంది మాట్లాడతారు, ఏ విధంగా మాట్లాడతారు అన్ని లోకానికి తెలియజేయండి. 4 గోడల మధ్య వద్దు, బహిరంగం చేసుకుందాం. శాసనసభ మాట్లాడితే లైవ్ ఇస్తున్నారు, దీన్ని లైవ్ ఇవ్వమనండి. వాళ్ళు ఏమంటారు, మనోహర్ సభ్యుడు అయితే రమ్మను అంటున్నారు. మనోహర్ ని సస్పెండ్ చేశారు అంతే, సస్పెండ్ ఈజ్ డిఫరెంట్, బాయ్కాట్ ఈజ్ డిఫరెంట్. సస్పెన్షన్ కు కాల పరిమితి ఉంది, నేను ఎందుకు అక్కడికి వెళ్ళట్లేదు, ఐ హావ్ రైట్ టు గో టుమారో, నేను రేపు మన్నాడు వెళ్ళేదానికి నాకు రైట్ ఉంది 100%. వై ఐఎమ్ నాట్ గోయింగ్ మీన్స్ నేను అక్కడికి వెళ్తే నాని వాళ్ళు నాకు అక్కడ చేరక, మా వాళ్ళలో ధైర్యం లేదు. ఇప్పుడు నేను అక్కడికి రేపు వెళ్తా, వాళ్ళు నన్ను కొడతారు, వాళ్ళు దాడి చేస్తారు, నేను స్టేషన్కి వెళ్తా. ఎవరు కొట్టారు కానీ సాక్ష్యాలు ఏమున్నాయి? ఇది వరకు జరిగిన దాడికి నాకు సాక్ష్యాలు లేవు, రేపు నేను వెళ్తే దాడి జరుగుతుంది. వాళ్ళు దాడి చేయాలనేది వాళ్ళ ఇంటెన్షన్. వాళ్ళు మురికి బ్యాచ్ అనే వాళ్ళు నన్ను, దీంట్లో బుసేటి గారి పాత్ర ఉందని నేను అన్ను, హీఈస్ ఎ డీసెంట్ మ్యాన్ బట్ హీఈస్ ఎ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దిస్ పీపుల్. అతను ఎప్పుడు కూడా ఆయన డబ్బు సంపాదించాలి, కులాన్ని అడ్డం పెట్టుకుని ఎదగాలి అనుకున్నాడే కానీ అక్కడ అవినీతి అక్రమాలు చేసినాడు నేను ఎప్పుడు చేయలేదు, ఎప్పుడు చేయలేదు, చేయబోను కూడా. ఆయనకు పదవి పిచ్చి ఉంది, ఆ పదవిలో కూర్చోవాలి, ఆ పదవిని అడ్డం పెట్టుకుని సంపాదించుకోవాలి, సంపాదించుకున్నాడు, సంపాదించుకుంటాడు కూడా, అది అనధికారికంగానే కానీ అధికారికంగా కాదు. దీనికి అన్నిటికీ కారణం తమ్ముడి మాటలు, అతనే దొంగ. నేను ఐ డ్రీమ్స్ లో ప్రత్యక్షంగా దాడి చేస్తాను అన్నా కూడా ఆయన ఈ రోజుకి మారుతైన వ్యక్తి ముందుకు రావట్లేదు. అంటే ఏంటి, ములాఖత్. రాజకీయాల్లో ఏ విధంగా అయితే ఇద్దరు ములాఖత్ ఉంటారో ఈ వీళ్ళిద్దరు ములాఖత్. ఆయనకు ఆ అమ్మవారే వచ్చి ప్రత్యక్షం అయ్యి, మారుతి ఆ సభ ఇబ్బంది పడుతుంది ఆయన, నువ్వే పోయి కూర్చో అని చెప్తేనే వస్తాడంటే ఆయన, అమ్మవారు వచ్చి చెప్పాలంటే ఆయనకు. ఆయన ఏంటనుకుంటున్నారు, వెంకటేశ్వర స్వామి ఆయన ప్రత్యక్షమైనాడు కాబట్టి అప్పుడు టీడీ మెంబర్షిప్ వచ్చిందంట. ఆయన ఎంత అసలు ఈ భూమి మీద ఆయన అంత గొప్ప వ్యక్తి ఎవడు లేడంట, వెళ్ళి చూపించేవాడు కదా, అందుకని గొప్పోడు. కన్యా కూడా సరిదిద్దేదానికి పెద్ద మనిషి పోటీ చేసినాడో ఓడిపోయినాడో గెలిచినాడో
अरे ना एनकना समस्या मनकू वालू मध्य सर्दी चेपी चेयर प्रयत्न ले वाले मन मारती वनक आड़ना मारती वनक उड़े आये स्थाई ना स्थाई ना स्थाई का ఎవడైతే రోడ్డు మీదకి వచ్చి అల్లరి చేస్తాడో ఈ హ్యాజ్ ఎ గోల్ టు ఎర్న్ పొలిటికల్ లీ నేను కులాన్ని అడ్డం పెట్టుకొని ఎదగాలనుకుంటున్నాను ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ప్రతి ఎదిగిన ప్రతి నాయకుడు కులాన్ని అడ్డం పెట్టుకొని ఎదిగాడు నేను కూడా కులాన్ని అడ్డం పెట్టుకొని ఎదుగుతా ఖచ్చితంగా ఆపని దానికోసమే ఇదంతా రైట్ అసలు పాయింట్కి వచ్చారు అంటే కులాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయంగా ఎదగాలనేటువంటిది మీ వ్యూహం ఇది గత ఇంటర్వ్యూలలో కూడా ఈ విషయం బయటికి చెప్పినారు ఓపెన్ గానే అయితే సభ్యత్వము తాత్కాలికంగా నిలబడము టెక్నికల్గా మీరు అపాయింట్ చేస్తున్నారు అది ఒప్పాల్సిందే అయితే సభ్యత్వం పూర్తిగా మీరు రద్దు చేసి ఎందుకు ఇంత తలనొప్పి మాకు ఈయన వద్దే వద్దు అని అనుకున్నటువంటి సందర్భంలో కేవలము అది కొంతకాలమే ఆపినారని ఎందుకు అనుకుంటున్నారు శాశ్వతంగా మీ ఒక రకంగా చెప్పాలి మీ పీడ విరగొట్టాలని వాళ్ళ ప్రయత్నం ఉన్నప్పుడు మేము ఇప్పుడు మళ్ళీ సభ్యత్వం ఇచ్చేటువంటి విషయంలో ఏ వ్యవస్థలో అయినా ఎక్కడైనా కొన్ని లోపాలు ఉంటాయి సార్ ఆ లోపాల రీతి ఉండాయి కాబట్టి కోర్టు ఉంటాయి అక్కడ కూడా లోపాలు ఉన్నాయి నేనేం లేదని చెప్పాను కానీ సరిదిద్దే అవకాశాలు ఉన్నాయి సరిదిద్దుకోవచ్చు ఈ లోపాలు ఏంటంటే ఒక వ్యక్తికి కొద్దరు వ్యక్తులకు అనుకూలంగా వాళ్ళు తయారు చేసుకున్నారు రెండోది నన్ను తొలగించడం అనేది నేను బతుకున్నాక జరగదు ఆ హక్కు లేదు నేనే చెప్తున్నా కదా భారత ప్రభుత్వానికే లేదు కోర్టుకు మాత్రమే నేను తప్పు చేశాను అనుకుంటే దేశ బహిష్కరణ చేస్తారు ఎవరు చేస్తారు దేశం కోర్టు చేస్తారు ప్రభుత్వం చేయండి ప్రభుత్వం చేయాలనుకుంటే ఇప్పటి సోనియా గాంధీను రాహుల్ గాంధీను దేశ బహిష్కరణ చేశాం దేశ బహిష్కరణ చేయాలి అంటే ఖచ్చితంగా కోర్టే చేయాలి అంతటి నేరం చేసినట్టు చూపించాలి ఇప్పుడు వీళ్ళు కూడా నన్ను బహిష్కరించి అలా అనుకుంటే చేసుకోవచ్చు అంతటి నేరాన్ని చూపమంటున్నాను నేను అంతటి తీవ్రమైన నేరం ఏం చేశాను ఈ రోజు నేను మాట్లాడినది ఏ రికార్డులోకి రావు బికాజ్ వాళ్ళు 12 ఏళ్లుగా నన్ను బహిష్కరించిన తర్వాత ఆ రోజు నేను అడిగిన రోజుకు వివరణ ఇవ్వకుండా వాళ్ళు నాపై దాడి చేశారు కాబట్టి ఇవన్నీ వచ్చాయి ఇక్కడ కూడా ఒక పాయింట్ ఇస్తున్నాను మా ఇల్లీగల్ సభ అధ్యక్షుడైన ముసేటి రాము గారిని అడిగేది ఏంటంటే అయ్యా మీరు మా తండ్రి గారి గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు మంచిదే ఏ స్థానంలో కూర్చొని చేశారు ఆర్యవైశ్య సభలో ఆర్యవైశ్య సభ అధ్యక్షుడి హోదాలో కన్యకా పరమేశ్వరి ముందర కూర్చొని మాట్లాడారు మీకు ఎవరు ఫిర్యాదు చేశారని మీరు నా తండ్రి గారి ప్రస్తావనను తీసుకొచ్చారు మీకు నాకు తెల్లాకుల మల్లికార్జున రావనే ఆయన వల్ల మేము నష్టపోయినాము మాకు డబ్బు ఇప్పించండి అని ఆర్యవైశ్య సభకి ఎవరైనా అర్జీ ఇచ్చారా ఇచ్చి ఉంటే చూపండి దానిపై మీరు మాట్లాడే హక్కు ఉంది ఒకవేళ అలా మాట్లాడే హక్కు మీకు ఏ విధంగా వస్తుందో కూడా చెప్పండి నేను వ్యక్తిగతంగా మిమ్మల్ని చేసి ఉంటే మీరు కూడా వ్యక్తిగతంగా ఆర్యవైశ్య సభ నుంచి బయటికి వచ్చి మీరు నాపై విమర్శలు చేసినారు మళ్ళీ అంతమంది ఒక పేటిఎం బ్యాచ్ ఆర్యవైశ్య సభ ఇల్లీగల్ గుర్తుపెట్టుకొని ఆ తల్లి ముందర మీరు చేశారే మళ్ళీ ఆ తల్లి ఆశీస్సులు మీకు ఉన్నాయని ఎట్లా నమ్ముతారు ఎట్లా చెప్తారు మీరు మీకు ఒక్క ఆధారం అదే మా బిల్డప్ కార్యదర్శి కోర్టులో కేసు నడుస్తుంది అయ్యా యా కోర్టులో నడుస్తుందో మీ బుసెట్టి కోర్టులోనో లేక సుప్రీంకోర్టులోనో హైకోర్టులోనో ఆ కాగితాలు చూపిస్తే సరిపోదు రేపు జనరల్ బాడీ జరుగుతుంది కదా ప్రజలకందరికీ మీరు అలా చెప్పినారు కదా రేపు ప్రజలకందరికీ చూపించండి ఇదో పలాని కోర్టులో పలాని రోజుల నుంచి కేసు రన్ అవుతున్నాయి ఇదోండి అని ఆర్యవైశ్య సభకు వచ్చే వాళ్ళకందరికీ చూపిస్తూ లైవ్ పెట్టేసేయండి అప్పుడు ప్రజలందరూ కూడా చూస్తారు ప్రొలాంగేషన్ వద్దు తెలుసుకుందాం నువ్వా నేనా నా నోటికి నా కత్తికి రెండు దిక్కులు బదులుంటుంది అయితే తింటే నీకు దిగాలా లేదా నాకు దిగాలా అని ఉంటుంది మీరు ఏవైతే ఎవరెవరైతే మాట్లాడారో అన్నిటికీ జవాబులు దొరుకుతాయి ఇంకొక ఆయన బంగారానికి అంతా శాస్త్రీయత ఉంది అని చెప్పినాడు సార్ 132 సంవత్సరాల ఆర్యవైశ్య సభ చరిత్రకు దేవస్థానానికి కొంగు బంగారు తల్లి అనేది చెప్పుడు బంగారు పొదుటూరైనా ఈ పొదుటూరుకు కన్యకా పరమేశ్వరికి ఎంత బంగారు ఉందని ప్రజలు అనుకుంటున్నారో మీకు ఎవరికైనా తెలుసా ఆర్యవైశ్య సభలో ఈరోజు బంగారు లేదు ఆర్యవైశ్య సభకు బందిపోట్లు పడ్డారు ఆ బందిపోట్లు వీళ్ళే ఈరోజు ఆర్యవైశ్య సభలో ఎంత బంగారు ఉందో 30,000 మందిలో 29,999 మందికి తెలియదు
केवल मंदी तप ये प्रजा चपमें काबड़ा इंत मुनाबे सभ्युना अम्मवारी एंत बंगारो चपमें मत बंगारेजी कोई अदारे वेंकटेश्वर स्वामी की टनल मा अम्मवारी की 100 केजी अबो बंगार उ अंत सुमार 100 केजील नीचे 500 केजील पूर्वकाल इंटना मे बंगार कोना वेड़क चुस्कना आयम मंटी देवता आड़बिड अंदर बंगार आ तल की पूर्वकाल मैं आनाट ना वरकू बंगारमेम वीर रेपी सर आवत्सरा जगह जमा खर्चल संवस मुक्पड़गल इंत बंगार इंत ऐसी खर्च पेटा అప్పటికి మొత్తం బంగారం ఎంత ఉందో తెలియాలంటే ఎట్లా తెలుసా మీకు 132 సంవత్సరాల పేపర్ రోడ్ జత చేస్తేనే ఎంత బంగారం ఉందో తెలిసేది 132 సంవత్సరాల పేపర్లు ఎవరి కాడ ఉండే ఈ సంవత్సరానికి వచ్చిన బంగారం ఎంత ఈ సంవత్సరానికి వచ్చిన డబ్బు ఎంత అనేది చెప్పినారే తప్ప నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి ఇదో మన కాడ ఇన్ని కేజీల బంగారం ఉండేది ఇప్పుడు ఈ బంగారం యాడ్ కావడంతో ఇన్ని కేజీలు అయింది ఇన్ని గ్రాములు పెరిగింది అని చెప్పాలి అంటే ఇప్పుడు వరకు ఇప్పుడు చెప్పలేదు ఈ రోజు అమ్మవారికి ఎంత బంగారం ఉందో ఎవరికి తెలియదు మొత్తం పోయింది అది బంగారం ఉండేది కొన్ని కేజీలు మాత్రమే బంగారం అంతా ఇక్కడ ఉన్న కార్యదర్శులు వాళ్ళ ఉన్న ముఠ మొత్తం స్వాహ అందుకే అక్కడ బందిపోట్లు పెట్టారు ఈ పాయింట్ అన్నింటినీ గ్యాదర్ చేసి ఇది 30,000 మందికి సంబంధించిన సంస్థ ఒకరికో ఇద్దరికో సంబంధించింది కాదు వీళ్ళు 6,000 మంది అని అంటున్నారు సార్ 6,000 మందికి రసీదు మాత్రమే ఇస్తున్నారు మిగిలిన వాళ్ళందరి కాడ డబ్బు తీసుకుంటున్నారు ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే వీరు రసీదు ఆర్యవైశ్య సభ అని తీసుకుంటున్నారు అది దసరా కోసం తీసుకుంటున్నారా లేక రుసుము తీసుకుంటున్నారా రుసుము అంటే కుల వృద్ధి కోసం కులంలో భాగమే అమ్మవారు దసరా అనేది సెపరేట్ అదొక వేడుక మళ్ళీ దసరాకు డబ్బు కట్టిన దాన్ని ఓటుకి ఎట్లా మలుస్తారు రుసుము అందరూ కట్టారు 30,000 మంది లేదా ఇంటికి దాన్ని కట్టుకుంటా వస్తే వాళ్ళు 10 రూపాయలు 20 రూపాయలు వాళ్ళు చేసిన కానీ వాళ్ళు కట్టిన రుసుము ఓటు రుసుము కాని ఉంది కానీ దసరాకి ఇచ్చే రుసుము లేదు వీళ్ళు ఇచ్చేది కార్పస్ ఫండ్ అని ఒకటి డొనేషన్ అని ఒకటి రకరకాల అన్ని పెట్టుకుంటున్నారు ఇవన్నీ ఎక్కడ ఫిక్స్ చేస్తారు కన్యకా పరమేశ్వరి ఎవరు ఆర్యవేశ సభ ఎవరు ఆర్యవేశ సభ ఎక్కడ ఉంది కన్యకా పరమేశ్వరి గుడి ఎక్కడ ఉంది ఈ రోజు ఆ బంగారు అమ్మవారికి ఉందా ఆర్యవేశ సభకు ఉందా ఇక్కడ చాలా మందికి ఏమనుకుంటున్నారంటే ఆర్యవేశ సభ వేరు కన్యకా పరమేశ్వరి వేరు అంతా ఒకటి అని అనుకుంటున్నారు ఈ రెండు వేరు వేరు బంగారం లేదు కన్యకాపరమేశ్వరి ఇప్పుడు అక్కడ బందిపోట్లు పడింది కన్యకాపరమేశ్వరి యొక్క బంగారం పోయింది ఆ బంగారాన్ని మేనేజ్ చేసేది ఎవరు ఆ తల్లికున్న బంగారాన్ని పూజలు చేసేది ఎవరు కన్యకాపరమేశ్వరి దేవస్థానం అని ఒక బోర్డు ఉంది దాంట్లో ఎండోమెంట్స్ నుంచి వచ్చిన బోర్డు ఉంది ఇప్పుడు వీళ్ళు నేను ఎండోమెంట్స్ కి రేపు లెటర్ పెడుతున్నా మా అమ్మవారు కూడా బంగారం అంతా పోయింది మీ కాడ ఉన్న రికార్డు మేరకు ఇది వరకు ప్రభుత్వానికి తెలియజేసినప్పుడు ఎంత బంగారం ఉంది ఎంత డబ్బు ఉంది అని వాళ్ళు రికార్డులు ఇచ్చారో ఇవ్వండి అని నేను లేటర్ రాయబోతున్నా అప్పుడు తొమ్మిదే నేను తోడు మొదలు పెడతా బంగారం అయితే మాయం లేదు ఇప్పుడు బంగారు కన్యకా పరమేశ్వరి ఉన్న బంగారు ఈ మధ్య కాలంలో చేయించిన బంగారం మాత్రమే ఉంది పాత బంగారం అయితే లేదు ఇంకొకటి నన్ను చాలా మంది ఇతను ఊరికే వేగ్గా ఆరోపణలు చేస్తున్నాడు నేను ఎక్కడ వేగ్గా ఆరోపణ చేస్తున్నాను నేను చేయట్లేదు వాళ్ళు వివరణ ఇచ్చి ఉంటే నాకు ఆధారాలు ఇచ్చి ఉంటే నేను ఆరోపణలే చేసేవాడిని కాదు ఇప్పుడే రీసెంట్ గా ఈ రోజే నేను ఒక లేఖ వాళ్ళకు రిజిస్టర్ పోస్ట్ ద్వారా వాడికి పంపించాను వారికి నాకు సమాచారం కావాలి ఆ సమాచారం కోసం నేను ఎంత లీగల్ గా పంపించాను అనే దానికి ఒక రీజన్ గా చెప్పాలి అంటే ఇదండి ఇదే ఆర్యవేశ సభ వారికి రిజిస్టర్ పోస్ట్ విత్ అటాచ్మెంట్ ఆర్యవైశ సభ వాళ్ళ సొంతం అనుకోండి ఇప్పుడు మాకే ఉంది మా కుటుంబానికి సంబంధించి మేము సొంతంగా జరుపుకుంటున్నాం మాలో మేము ఏమైనా చేసుకోవచ్చు అదే ముసెటిలో ఆల్రెడీ 20,000 మంది సొంతమేం కాదు వాళ్ళందరూ మాకు భక్తులు నేను ఒక లెటర్ పంపించినప్పుడు ఆ లెటర్ తీసుకోవాల్సిందే రిఫ్యూజ్ టు టేక్ అంటే వాళ్ళు చట్టాన్ని ధిక్కరించినారు అని ఎప్పుడైతే చట్టాన్ని ధిక్కరిస్తారో చట్టం తన తన పడి దాన్ని చేసుకుపోతారు
ఇప్పుడు గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది. ఈ రోజుల్లో గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యేదానికి స్కోప్ లేకుండా పోయింది. నౌ గవర్నమెంట్ ఇన్వాల్వ్. వీళ్ళని కాపాడడం ఆఖరికి సాక్ష్యాత్తు నరేంద్ర మోడీ వల్ల కూడా కాదు. ఇప్పుడు మీరు మాట్లాడే విషయంలో చాలా వివాదాస్పదమైనటువంటి అంశము, అసలు బంగారం ఏమైపోయింది అన్ని సమస్యలు అనేటువంటిది. ఆర్యవైశ్య సభ ఎప్పుడు ఏర్పడింది? అంతకు ముందు ఉన్నటువంటి బంగారం సంబంధించి అక్కడ మీటింగ్ పెట్టినప్పుడు మాత్రము ఆడిటింగ్ జరుగుతూ ఉంది ప్రతి ఇయర్. తర్వాత చిన్న ముక్కుపుడు తెచ్చినా కూడా కరగబెట్టాం మేము, అది కరగబెట్టి వేరే రకంగా అమ్మి చేయడానికి లేదు అనేటట్టు వాళ్ళు లాకర్ కూడా ఉంది అని చెప్తాము. మీరు ఏ ఆధారంతో బంగారం ఏమైపోయింది అనేటువంటి ఆరోపణ చేస్తూ ఉన్నారు? ఇది ప్రధానమైనటువంటి ఆరోపణ కింద అవుతుంది మీకు. తర్వాత డబ్బు విషయము బంగారం సంగతి అట్లా పెట్టే బంగారము మిస్యూజ్ అయ్యిందే, తర్వాత డబ్బులు కూడా వసూలైనాయి. ఆ డబ్బులు వసూలైనటువంటివి వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, మేము దసరా ఉత్సవాలు జరపడం కోసము తీసుకుంటా ఉన్నటువంటిది, ఆ మెంబర్షిప్ ఇంత తీసుకుంటారు, అది నామినల్ అమౌంట్, దసరా ఉత్సవాలకు చాలా వైభవంగా మేము చేస్తాము ప్రిస్టేజియస్గా, అది చేయడానికి చాలా ఇబ్బంది రకరకాల ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నామని వారు చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు గతంలో మీరు 100 కోట్లు ఉన్నాయి 1000 కోట్లు ఉన్నాయి అన్నట్లు మాట్లాడితే అమ్మవారికి ఎన్ని ఎంత డబ్బు ఉంది, ఏం ఆస్తిపాస్తులు ఉన్నాయనేటువంటి విషయము ఆయనకు స్పష్టత లేదు అనేటువంటిది కూడా వినిపిస్తాం. దీని మీద మీరేమంటారు? కొద్దిసేపు అది నిజమే అనుకున్నాం నేను సార్. మరి ఎవరికి స్పష్టత ఉంది? నాకు లేదు, ఒప్పుకున్నాం కొద్దిసేపు. నాకు ఉందో లేదో కొద్దిసేపు ఒప్పుకున్నాం వాళ్ళ ఆనందం కోసం. మళ్ళీ ఎవరికి ఉంది అంటే అక్కడ కూర్చునే వాళ్ళకైనా, అంటే ప్రజలకు తెలియాల్సిన బాధ్యత లేదా? ఏం ఆస్తులు ఉన్నాయి అక్కడ నోటీస్ బోర్డులో మెన్షన్ చేయమండి. ఆర్యవైశ్య సభ ఒక బోర్డు పెట్టి ఇన్ని కేజీల బంగారు ఉంది, ఇంత క్యాష్ ఉంది, ఇన్ని అసెట్లు ఉన్నాయి అని అందరికీ తెలిసే విధంగా పెట్టమనండి. మళ్ళా వాళ్ళు ఎందుకు రహస్యంగా పెడుతున్నారు దాన్ని? మీరు ఇప్పుడు ఇందాక ఒక ప్రశ్న వేశారు బంగారం పోయింది అని. నేనేమంటున్నా ఎండోమెంట్స్ నుంచి కన్యకాపరమేశ్వరి దేవస్థానాలను మినహాయించారు. ఆ మినహాయింపు వచ్చినప్పుడు కన్యకాపరమేశ్వరికి ఎంత బంగారం ఉంది, ఆర్యవైశ్య సభకు ఎంత బంగారం ఉంది అనే డీటెయిల్స్ ఎవరి కారణం? కన్యకాపరమేశ్వరి దేవస్థానం వేరు, ఆర్యవైశ్య సభ వేరు, ఈ రెండు వేరు వేరు. వాళ్ళు మిమ్మల్ని అందరినీ మిస్లీడ్ చేస్తున్నారు. వాళ్ళు ఈరోజు అమావాస్యలో వాళ్ళు ఏదో సమావేశం పెట్టి అవన్నీ పెట్టారు. ఆర్యవైశ్య సభ ఎక్కడో చూపించమనండి. కన్యకాపరమేశ్వరి దేవస్థానం వేరు, అది అమావాస్యశాల అనేది దేవస్థానం, ఆర్యవైశ్య సభ కాదు. ఆర్యవైశ్య సభ ఎక్కడుంది, దాని కార్యాలయం ఎక్కడుంది, దాని పరిధులు ఎక్కడో వాళ్ళు చెప్పమండి. అమావాస్యాలు అంతా చూపించింది అంతా ఆర్యవైశ్య సభ అని చెప్పేది, అది అమావాస్యాలు, ఇది అమావాస్యాలు, ఎక్కడ ఆర్యవైశ్య సభ? వీళ్ళు రెండింటినీ కలిపి కబ్జా చేశారు. అక్కడ ఉన్న కార్యదర్శి ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు చాలా మంది కంపూటూరి మారుతితో సహా చాలా మంది స్వాహా చేశారు. ఎవరైనా ఇప్పటి వరకు వాళ్ళను ఇదోండి మా గాడికి ఇంతమంది డబ్బు ఎంత ఉంది ఎంత లేదు అని అడిగిన వాళ్ళు ఇంతమంది ఉన్నారని ఒకరిని చూపించమనండి. ఇంతమందికి మేము చెప్పాము, ఇంతమంది మమ్మల్ని అడిగారు, మేము ఇంతమందికి చెప్పాము అని వాళ్ళని ఎవరినో ఒక కాగితాన్ని చూపించమనండి. ఎవరైనా పొరపాటున పోయి మనకు బంగారం ఎంత ఆశ ఎంతుందని అందులే మనుషులు పడరు. ఎవరు ఎవరిచ్చారు నీకు, ఏం పడరా నీకు, మీద పడి ఉచ్చమయ్యారు అవతలు. అందుకే మేము ఏమంటున్నాం, వాళ్ళకు ధైర్యము నీతి నిజాయితీ ఆ తల్లి వాళ్ళ వెనక ఉంటే, నిజంగా ఆ తల్లి పుత్రులే వీళ్ళు అయితే రేపు లైవ్ డిబేట్ ఇవ్వమండి. లైవ్ డిబేట్ వద్దు, లైవ్ టెలికాస్ట్ ఇవ్వనండి. మొత్తం రేపు ఏం జరుగుతుంది, ఎటువంటి మీటింగ్ జరుగుతుంది, ఉదయం 9:00 10:00 స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు మొత్తం టెలికాస్ట్ ఇవ్వనండి, ఊరంతా చూస్తారు. నా నిజాయితీ ఏంటి, నేను చేసిన ఆరోపణ నిజమా అబద్ధమా, వాళ్ళకి ఏం మాట్లాడుకుంటున్నారు ఏం మాట్లాడలేదు, ఏమంటారు చట్టాన్ని తయారు చేయాలి, చట్టాల మీద అవగాహన కలిగిన లాయర్లు రాజకీయ నాయకులు అందరూ కూడా చూస్తారు కదా, లైవ్ పెట్టమండి. ఎవరికి మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చినారు, ఎవరికి మాట్లాడలేదా, అక్కడ ఏ విధంగా సభ జరుగుతుంది, వాళ్ళు నిజాయితీ ఉంటే మేము నిజాయితీ పరం అయ్యా అంటే లైవ్ ఇవ్వమనండి. లేదు నాతో బహిరంగ చర్చకు రమ్మంటున్నా కదా, నాతో బహిరంగ చర్చకు రానయ్యా అంటున్నా. నేను వాళ్ళని వేసిన మొదటి ప్రశ్న ఒకటే బహిరంగ చర్చలో, నన్ను ఈ కులం నుంచి సస్పెన్షన్ బహిష్కరణ ఎందుకు చేశారు, ఎంతకాలం చేశారు, ఎప్పుడు చేశారు అన్న వివరాలు నాకు ఇచ్చేయండి. ఆ తర్వాత ఏది ఉన్నా నేను ఏ ఆరోపణ చేసినా సభలోకి వచ్చే మాట్లాడతాను అని నేను చెప్తున్నా. ఆ వివరణ ఇవ్వకుండా వాళ్ళు నన్ను నలుపుతా, వాళ్ళు నన్ను ఇబ్బంది పెడతా,
నన్ను మానసికంగా వెట్టి ఆర్థికంగా శారీరకంగా నన్ను ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు నాకు ఎన్నో వేల రూపాయలు ఖర్చు అయ్యింది ఆ ఊర్లోకి ఈ ఊర్లోకి అడిగి ఇడిగి తిరిగి వ్యాపార పరంగా నేను చాలా నష్టపోయినా అయినా సరే నేను ఎందుకు పట్టుదలగా నేను గెలుస్తా నాది నీతి న్యాయం ఉంది ఆ తల్లి కోటి శాతం లేదా కొన్ని లక్షల కోట్ల శాతం నా వెనుక ఉంది అనే దానికి నేను చదివింది పాదో తరగతి ఈ తెలివితేటలు నాకు అన్ని చూస్తాయి చెప్పండి ఈ తెలివితేటలు ఉంటాయి అంటే ఏ లాయర్లకు కూడా లేవు తెలివితేటలు సుప్రీం కోర్టు లాయర్లతో కూడా నేను మాట్లాడుకుంటే వాళ్ళకు కూడా ఇవన్నీ తెలియదు నేను ఇక్కడ ఎప్పుడైతే చెప్తాలే మన్నాడు చెప్తాలే అన్నారు మరి నాకు ఎన్ని వచ్చినాయంటే ఆ నిమిషానికి ఆ తల్లి నాలో కలిగిస్తుంది ఆయన నువ్వు చెయ్యి నేను ఆ తల్లి ఉంది అని చెప్పండి ఒక శక్తి ఆ శక్తి నేను నా తల్లి అని అంటున్నాను కనక పరమేశ్వరే నా దగ్గర తెలుస్తుంది అని నేను అంటున్నాను సరే మళ్ళీ ఒక పాయింట్కి వస్తాము గత ఈ ఇంటర్వ్యూలోనే ఇంతకుముందే ఏం చెప్పినారు ముసిటి శ్రీరాములు నిజాయితీ పరుడు ఆయన నేను మిస్లీడ్ చేయలే పరోక్షంగా ఆయన పెట్టు సంపాదిస్తారు ఇప్పుడు చెప్పినటువంటి విషయాల్లో బంగారం మాయమైపోయింది డబ్బులకు అకౌంట్ అకౌంటీ లేదు అనేటువంటి విషయం చెప్తా ఉన్నారు చెప్తా ఉన్నప్పుడు అందులో ఆయన పాత్ర కూడా ఉన్నట్టే కదా గతంలో ఉన్నటువంటి వాళ్ళ పాత్ర కూడా ఉన్నట్టే కదా అసలు ఆర్యవైశ్య కమిటీ ఆలయం ఆలయ నిర్మాణం జరిగి 100 సంవత్సరాలు పైగా దాని చరిత్ర ఉంది ఎన్ని సంవత్సరాలు ఒక 132 సంవత్సరాల చరిత్ర దానికి ఉన్నప్పుడు ఆర్యవైశ్య సభ ఏర్పాటు జరిగి కూడా ఇంత ఎన్నేళ్ళయింది ఆర్యవైశ్య సభ ఏర్పాటు దగ్గర దగ్గర 95 ఏళ్ళు అయినప్పుడు వీళ్ళ చేతికి పగ్గాలు వచ్చేటప్పటికి అక్కడ ఏమి అమౌంట్ ఉంది ఎంత బంగారం ఉంది అనేటువంటిది ఆ అకౌంటబిలిటీ వాళ్ళు చేసేది పక్షంలో ఒకవేళ మీకు ఇప్పుడు మెంబర్గా తీసుకొని మిమ్మల్ని కన్వీన్ చేసి మీకే ఆర్యవైశ్య సభకు ప్రెసిడెంట్ చేసినప్పుడు మీరు దీన్ని ఎట్లా పరిష్కరిస్తారు ఈ బంగారానికి ఈ డబ్బులకు ఏ విధమైనటువంటి అకౌంటబిలిటీ ఏ విధంగా చూపిస్తారు ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ప్రజలకంతా లేకపోయినా కనీసం ఆర్యవైశ్యులకు మీరు ఈ వివరణ ఎలా ఇవ్వాలనుకుంటున్నారో ఎలా ఇస్తారు సార్ మన భారతదేశంలో చట్ట అనే లంచానికి చట్టబద్ధత ఉందా సార్ ఇక్కడ ఏంటంటే మీరు ఏమైతే ముసెట్టి గారు ఎప్పుడు తినాలని చెప్పలేదు ఇప్పుడు కూడా తినాలని చెప్పలేదు కానీ ఆ పాపంలో ఆయన పాత్రదారుడే ముమ్మాడికి ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీలో ఒక అవినీతి జరిగిందన్నారు అప్పుడు అందరూ బాధ్యులు అయినారు కానీ ఒకరే వాళ్ళే చేశారు వీళ్ళే చేశారని అందా అట్లా ఈయన టర్మ్ లో ఉన్నాక కూడా అవినీతి అక్రమాలు జరిగాయి అది నేను తెలిసి జరిగాయా తెలియకుండా జరిగాయా అనేది క్వశ్చన్ మార్క్ నేను చెప్పలేను దానికి జవాబు అయితే ఈయన తెలిస్తే ఇట్లా ఏది ఒప్పుకుంటాడా అనేది కూడా నేను చెప్పలేను ఈయన పదవి కోసం ఒప్పుకోవచ్చు ఇట్లాంటి ఆయన చెయ్యొద్దు అని చెప్పిండొచ్చు కాకపోతే ఇప్పటి వరకు ఉన్న వీళ్ళందరూ కూడా ఇప్పుడు మీరు 1000 రూపాయలు ఇచ్చారు రసీదు ఇచ్చేది కొన్ని రసీదు ఇవ్వకుండా ఇడికొండి మీకు ఇంకా దీంట్లో చాలా మందికి తెలియని ఏంటంటే ఆర్యవైశ్యుల కాడ మాత్రమే డబ్బు తీసుకుంటాం అక్కడ ఇద్దరు కూడా అసలు డబ్బులు ఇవ్వలేదని మీరు ఏమైనా చెప్పగలరా చాలా మంది చాలా 1000 రూపాయలు ఇచ్చారు అవన్నీ అన్న అకౌంట్ అంటారు మీరే వెళ్ళారు మీరు అనుకున్న జరిగింది ఆ తల్లికి మేము అన్న మీ కాడ మేము తీసుకోమన్నా మేము ఇవ్వాలనుకుంటున్నాం అటు ఏదో నాకు ఇచ్చేసుకోండి అట్లా డబ్బులు తీసుకున్నారు ఆ డబ్బులు ఎవరి పెట్ట రాసినారు ఎవరి కడికి పోయినాయి ఇప్పుడు దేవాలయానికి వెళ్తే పూజారికి డబ్బులు ఇస్తారు ఏమనుకుంటారు అసలు జనాలు పూజారికి ఇచ్చేది దేవుడికి ఇచ్చేట అనుకుంటారు దేవుడికి ఇచ్చేట కానీ ఇప్పుడు అక్కడ ఉంటే సెక్రటరీ డబ్బులు తీసుకుంటాడు అది ఎవరికి పోయింది అది గతంలో మీరు చెప్పినారు అంటే ఇతర కులస్తులు వచ్చినప్పుడు లేదా మతస్థులు వచ్చినప్పుడు ఉండేలో డబ్బులు వేస్తారు అనేటువంటి మాట చెప్పినారు అక్కడ వాళ్ళు ఎక్కడ ఉండి ఉంది చూపించండి అనేటువంటి ప్రశ్న అడిగినారు మరి మీరు ఉండే విషయం మాట్లాడినప్పుడు ఉండేలో డబ్బులు వేశారు అనేటువంటి విధంగా చెప్పినారు దీనికి ఏమంటారు మీరు అంటే వ్యక్తులు వ్యక్తిగతంగా డబ్బులు వేరే కులస్తులు వాళ్ళు ఇచ్చినప్పుడు రసీదు ఇచ్చిండొచ్చో ఇవ్వకపోయిండొచ్చో అది వేరే విషయము ఉండి అనేటువంటిది అసలు లేదు అని అంటారు దేని గురించి ఏమంటారు ఆయన ఒక సందర్భంలో ఏదో మీరు ఎన్నికల్లో ఒకటొక జరిగాయని మీ ఛానల్లోనే మీరు టెలికాస్ట్ ఏదో చేసినారు అని మీకు మాత్రమే వివరణ ఇవ్వాలని పిలిచారు ఆ పిలిచిన సందర్భంలో వారు బిల్డప్గా ఎన్నికలు అయిపోయిన తర్వాత మన వరకు మీకు తగిన రూపంలో మేము ఖచ్చితంగా పత్రికా విలేకరుల సమావేశం పెట్టి తగిన జవాబు ఇస్తాము అని చాలా గర్వంగా చెప్పారు మళ్ళా ఆ గర్విష్టి ఏదో పెద్ద బిల్డప్గా ఉండే అతను మళ్ళీ నేను వరకు జవాబు ఇవ్వాలి మీరు ఇప్పుడు ఇంతా అడిగారు ఆ ఉండి గురించి ఉండి దాని గురించి ఏంటంటే
ఆ వచ్చే డబ్బులంతా కూడా విందు సేవలకు మాత్రమే పబ్లిక్ నుంచి డబ్బులు తీసుకుంటారు. మామూలుగా అమావాస్యలు ఉండే ఉండదు. విందు సేవ అప్పుడు వస్తారు. విందు సేవ అప్పుడు ఆరవేశ్వరుడు గారు మాత్రమే తీసుకోవాలి. ఇతరులు కానీ తీసుకోకూడదు. కానీ ఎవరు ఆరవేశ్వరుడు ఎవరు ఆరవేశ్వరుడు కాదో తెలియదు కాబట్టి తీసుకుంటారు. ఆ డబ్బులు ఏమవుతాయి అనేది నాకు కూడా పెద్దగా తెలియదు. నేనైతే ఆ భోజనానికి వాడతానుకున్న దీని మీద ఒకవేళ వివరణ ఇవ్వాల్సి వస్తుందంటే సభ తరఫున ఆ మెడికల్ సెక్రటరీనే ఇవ్వాలి. నేనైతే దానికి కరెక్ట్గా జవాబు ఇవ్వలేను. నాకు కూడా ఆ పరంగా ఏంటంటే నేను సెక్రటరీ అయి ఉంటే నాకు తెలియదు. నేను కాలేదు కాబట్టి నాకు తెలియదు. ఆ మెడికల్ సెక్రటరీకి ఇల్లీగల్ సెక్రటరీకి ఇల్లీగల్ అడ్వైజర్లకు వీటి గురించి అవగాహన ఉంటుంది. నాకు తెలియదు. సరే ఇప్పుడు ఇందాక మీరు చెప్తూ అవగతవుల గురించి చెప్పారు. ప్రధానంగా బంగారు డబ్బు విషయంగా అకౌంట్ల గురించి ట్రాన్స్ఫరెన్స్ గురించి మాట్లాడతారు. సరే ఈ బాధ్యతలు పూర్తిగా మీకు అప్పగించినప్పుడు మీకు ప్రెసిడెంట్ గానో లేదా కార్యదర్శి గారో తీసుకున్న సందర్భంలో మీరు ఆర్యవైశ్య సభలో అడుగుపెట్టిన తర్వాత ఈ దీన్ని ఎంత పరిష్కరిస్తారు ఈ సమస్యకు? అంటే ఎంత బంగారం ఉంది, ఎంత డబ్బు ఉంది, ఆ తర్వాత ఒకవేళ అది నిజంగానే దోపిడీ గురిగింటే దాన్ని ఏ విధంగా ప్రక్షాళన చేయాలనుకుంటున్నారు? మీకేమైనా విజన్ ఉందా దీని గురించి? నిజానికి ఈ విషయంలో మా అధ్యక్షుడు గారు మహా తెలియకరులండి. ఎక్కడ ఏ సందర్భంలో ఏ మీడియా ముందు కూడా వారు ఏదో తెలిసే తెలియక ఒకదిన నా విషయంలోనే టంగ్ స్లిప్ అయినది తప్ప మిగతా దగ్గర స్లిప్ కాలేదు. బాగా స్లిప్ అయిన వ్యక్తి ఎవరంటే మా సెక్రటరీ గారు, రెండు మా ఇల్లీగల్ అడ్వైజర్ గారు. ఇక్కడ ఏదైనా ఒక అమ్మకం జరగాలన్నా ఒక బంగారు కడిగేయాలన్నా దాతల అనుమతి తీసుకొని మాత్రమే చేస్తాము అన్నారు. మా ఆర్యవేశ తప్పుకు చాలా పొలాలు ఉన్నాయి, చాలా మంది దాన ధర్మాలు చేశారు, చాలా బంగారు ఉంది. మరి ఆ బంగారు ఏమైందో ఏమో చెప్పాలా? నేను ఏదో ఒక నాకు ఉండే ఎక్స్ మెంబర్కి ఒక అతన్ని ఆర్యవేశ తప్పుకు కొన్ని వందల ఎకరాలు ఏమైనా భూమి ఉందంటే ఏమో నా అంటారు. చిన్నప్పుడు అంతా వినాయమే కానీ వంద ఎకరాలు ఎక్కడైతే మాకు తెలిసేది ఏం లేదు అండి. ఇదేనా మనకి ఈ ఊళ్ళో ఉన్న ప్రతి సెటికి మీ వందల ఎకరాలు భూములు ఉంటాయి, మేమే పాతకాలం చెట్టిలము, మాకే కనీసం అంటే 30-40 ఎకరాల భూమి ఉండింది. వాళ్ళు అటువంటిది ఎంతో మంది పెద్ద పెద్ద సెట్టి గారు ఈ ఊళ్ళో ఉండేప్పుడు వాళ్ళు ఎంతమంది ఎన్ని భూములు ఇచ్చింటారు, ఎంతమంది పిల్లలు లేరు, వాళ్ళందరూ ఇచ్చింటారు కదా. ఏమైనా అంటే ఏమోనాయనా మనకేం తెలియదు. అప్పటి కాలంలో నా పెద్దవాళ్ళందరూ ఏం చేసినారో అంటే మా కులంలో వాళ్ళకి దౌర్భాగ్యం ఏంటంటే కదా అందరూ మంచోళ్ళనే నమ్మేస్తారు. మన భారతదేశంలో ప్రతి వాడు మంచోడైతే ఈ అవినీతి ఈ సమస్యలన్నీ ఎందుకుంటాయి? ఎందుకు అందరూ సమాన అవకాశాలు రావడం మనం నమ్ముతున్నాం కాబట్టి నాయకులు మోసం చేస్తున్నారు. ఇక్కడ కూడా ఆర్యవేశుడు నాకెందుకు లేని అనుకున్నారు కాబట్టి ఈ ఉన్న వాళ్ళు భక్షించినారు. ఇప్పుడు ఎవరు కూడా అది నా సొమ్ము కాదు లేని అనుకుంటున్నారు కాబట్టి వీళ్ళు ఏదేచ్చగా తింటున్నారు. నేనేమంటున్నా వీళ్ళందరూ నొక్కినారు, మీరెవరు అనొచ్చు నీకు ఏలేదు కాబట్టి కుట్రనా అంటే ఒక రకంగా అటువంటిది కాదు. కానీ నాకు అధికారం రాలేదు కాబట్టి ఇంత గెలిగిన నేను అక్కడ ఉండి ఆ డబ్బులతో ఈ ఊరిని మంచి చేసి నేను నాయకుడిగా చూసుకొని ఆ తర్వాత నేను చైర్మన్ ఎమ్మెల్యే ఒక స్థాయికి వెళ్ళాలా, ఈ పదవిని అడ్డం పెట్టుకొని నేను ఎన్నో మంచి పనులు చేయాలా అని ఆశా స్వార్థం నాకుంది. నేను ఖచ్చితంగా స్వార్థపూరితమైన ఆశతోనే మంచి స్వార్థంతోనే నేను పనిచేస్తాను. ప్రజలకు మంచి చేసి నన్ను నేను నిరూపించుకున్న తర్వాత మున్సిపల్ చైర్మన్ గాను ఆపై ఎమ్మెల్యే గాను ఆపై ఇంకా చాలా స్థానాలకు వెళ్ళాలన్న కోరిక అయితే నాకుంది. వెళ్తాను, వెళ్ళగలను, అందుకు తగ్గ ప్రణాళిక పెట్టుకొని ఉన్నాను. మీకు నేను ఈ పత్రికా విలేకరుల సమావేశంలో చెప్పదలుచుకున్నది ఏంటంటే వీరితో నాకు సయోధ కుదురుతారనే నమ్మకం నాకైతే లేదు. వాళ్ళు తగ్గరు, నేను తగ్గను. ఈ సభ ఆర్యవేశులందరూ ఈ రేపు మన్నాడు జరిగే సమావేశం ఆర్యవేశులందరూ దీని మీద అందరూ కూర్చోకపోతే ఖచ్చితంగా ఆ సభ మూతపడుతుంది, ఆ సభ ప్రభుత్వపరమవుతుంది. ఆ సభ ప్రభుత్వపరమైనా ప్రభుత్వపరం కావకపోయినా మూసినా మూయకపోయినా నేనైతే మాత్రం ఖచ్చితంగా దాని మీద పోరాటం చేస్తా. అదే సమయంలో రాబోయే రోజుల్లో నేను వాసవి టీవీ అని ఒక ఛానల్ కూడా పెట్టాలనున్నాను, ఖచ్చితంగా పెడతాను. పెడుతూ నేను ఇక్కడి నుండి ఎన్నో రకాల ప్రయాణాలు ఇప్పుడు ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తున్నా. ఆ ఫిర్యాదుల పైన 43 విభాగాల్లో ఎక్కడో ఒక చోట ఏదో ఒక విభాగం ఖచ్చితంగా స్పందిస్తుంది. స్పందించినప్పుడు వీళ్ళు నాకు జవాబు ఇవ్వలేదు కాబట్టి ఇవన్నీ వీరు నాకు జవాబిచ్చి నాతో కూర్చొని మాట్లాడే నేను ఇచ్చిన లేఖను ఆ రోజు తీసుకోలేదు కాబట్టి ఇంత వచ్చే జరిగింది. ఈ రోజు తీసుకోలేదు కాబట్టి ప్రభుత్వం దృష్టికి పోతాను. నా చేత ఈ పనులు చేస్తున్నది ఆర్యవైశ్య సభ కార్యవర్గ సభ్యులకే కానీ ఇంకెవరు కాదు. ఆ రోజు మురికి నాగేశ్వరరావు అనే వ్యక్తి తీసుకొని ఉండింటే నేను మీడియాకి ఎక్కేవాడిని కాదు. ఈ రోజు అదే ఆర్యవైశ్య సభ మురికి నాగేశ్వరరావు అనే అతను రిఫ్యూజ్ టు టేక్ అన్నాడు కాబట్టి నేను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాను. దీనికి జరిగే నష్టానికి అన్నిటికీ బాధ్యులు వారు కానీ నేను కాదు.
రేపు నాకు ప్రభుత్వం నుంచి స్పందన రాలేదనుకోండి నేను ప్రభుత్వం వారికి నేను ఇన్ని సాక్ష్యాధారాలతో సహా ఇంత నేను పెనాల్టీ కడతానని ముందుకొచ్చినా కూడా మీరు నాకు న్యాయం చేయలేదు నాకు ప్రభుత్వంలో నేను ఉన్నాను నాకు మీరు న్యాయం చేసే వరకు నేను తగ్గను అని నిరాదేశం కూడా కూర్చున్నాను ఖచ్చితంగా నిరాదేశం ఇప్పుడే మీరు అనొచ్చు నేను ఇంత ముందు కూడా ప్రకటించినారు కదా అని నేను కూర్చుంటే ఈ ఆర్యవైశ్య సభలు ఈ పీఓ పోయింది అని నాకు అడిగి రాదు వాళ్ళని వదిలించుకోవడానికి రెడీ ఎందుకంటే నా కులంలో వాళ్ళకి చేయడమేం లేదు వాళ్ళు ఈ నా కొడుకు పోయినాడంటే మనకు ప్రక్రియ పదాలి అని అనుకుంటారు అందుకే నా పీడని వీళ్ళకందరికి ఎట్ట తగిలియాలనే ప్లాన్ వేసే నేను కూడా ప్రభుత్వం గారికి పోతున్నాను ప్రభుత్వం నన్ను వదులుకోను సచిపోయిన ప్రభుత్వం నాకు చెప్పదు వీళ్ళు చెప్తారేమో కానీ వాళ్ళు చెప్పరు కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా నా సమస్యను ఆలకిస్తుంది లేదు అంటే నేను నిరాదేశ కూర్చున్నప్పుడు నన్ను అరెస్ట్ చేస్తుంది ఆ తర్వాత నేను హైకోర్టుకు పోతా నేను ఇంతమందికి నేను బాధ్యత అందరికీ లెటర్లు పెట్టాను దీంట్లో అవినీతి జరిగింది అని అప్పుడు వీళ్ళందరినీ కలిపి నేను హైకోర్టులో కేసు వేసుకుంటాను న్యాయాన్ని అప్పుడు ఆశ్రయిస్తా అంతవరకు పోకూడదనే కోరుకుంటున్నా ఇందులో ప్రధానమైనటువంటి ప్రశ్న ఇంతకు ముందు కూడా అడిగితే ఏంటంటే మీకే అధికారం ఇచ్చి ఆర్యవైశ్య సభలు మీకు చేతులు చేసినప్పుడు మీరు ఈ సమస్యలో అంటే బంగారు డబ్బు సమస్యలో అకౌంటబిలిటీకి సంబంధించి మీరు ఏ విధంగా పరిష్కరిస్తారు దీన్ని సరిగ్గా స్ట్రైట్గా సమాధానం చెప్పారు కొద్దిగా కష్టమే సార్ దీనికి జవాబు చెప్పడం ఎందుకంటే ఏముందో ఏమేదో నాకు కూడా తెలియదు తెలియనప్పుడు స్పష్టంగా జవాబు ఇవ్వడం కుదరదు ఇప్పుడు నేను ఆరోపణలు చేశాను ఆరోపణలు నిజమా అబద్ధమా అనేది వాళ్ళు నిరూపించుకోవాలి వేగ్గా ఆరోపణలు చేయకూడదు అంటే ప్రజాస్వామ్య దేశం ఇప్పటి వరకు ప్రభుత్వాలు కూలిపోయిందని వేగ్గా చేసిన ఆరోపణలకే కూలిపోయినాయి వాస్తవ ఆరోపణలు కాదు అటువంటిప్పుడు ఇక్కడ కూడా నేను వేగ్గా చేశాను నిజాయితీగా చేశాను వాళ్ళు నిరూపించుకుంటే ఈ సమస్య లేదు కదా అయ్యా నాతో చెప్తే కూర్చొని మాకు ఇంత బంగారు ఉంది అయ్యా ఇదో మనవాడు ఇవన్నీ చేస్తున్నాడు అతను తప్పు చేయలేదు తప్పు చేసినాడు అందుకే తీసేస్తున్నామని ప్రజలందరికీ చెప్పేస్తే నేను కూడా సైలెంట్ అయిపోతా కదా నేనే చెప్పిన నేను చేసిన తప్పులు వాళ్ళ ఆధారాలతో సహా నిరూపిస్తే నా ఆస్తులు సభకిచ్చి ఈ కులం నుంచి ఈ మతం నుంచి నేను వెళ్ళిపోతానంటాను వాళ్ళు ఎందుకు నిరూపించడం లేదు ఇప్పుడు మీరు నన్ను దీనికి నిర్యాతిగా చెప్పండి అంటున్నాడు నాకు అధికారం వచ్చింది అనుకోండి మా ఆరోగ్య సభలో దొంగలు పడ్డారు దొంగతనం జరిగింది మోసాలు చేశారు కాబట్టి వాళ్ళందరి మీద నేను ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తాను చట్టపరంగా పోలీసులు సిఐడీలు ప్రభుత్వానికి సంబంధించిన సిబిఐ సిఐడీలో కొన్ని వింగ్స్ ఉంటాయి ఆ వింగ్ వాళ్ళ విజిలెన్స్ వాళ్ళందరూ వచ్చి ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ అయితే చేస్తారు ఖచ్చితంగా తగిన విధంగా ఆనాటి కాలంలో బాధ్యులుగా ఉన్న వాళ్ళందరూ కూడా బాధ్యులు అవుతారు వాళ్ళందరూ శిక్షింపబడతారు నేను ఫిర్యాదు చేస్తే ఫిర్యాదుకు వెళ్ళకూడదని నేను కోరుకుంటున్నా వాళ్ళు నన్ను వెళ్ళమని రేపు తీర్మానం చేసేస్తే మనోహర్ వెళ్ళమని తీర్మానం చేస్తే ఆయన వెళ్ళను అందుకని ఇప్పుడు సరే ఆ విషయాలు పక్కన పెడితే అకౌంటబిలిటీ అవి అంశాలు పక్కన పెడితే మీరు అధికారంలోకి వస్తే మీరు గతంలో చెప్పినట్లు 30,000 మంది ఆర్యవైశ్యులకు ఓటింగ్ హక్కు కల్పించడం ఈ దిశలో ఈ నిర్మాణ దశలో మీరు పనిచేస్తారా 100%కి 100% చట్టానికి లోబడి కొన్ని నిబంధనలు మేము రూపొందించుకొని ఖచ్చితంగా నేను చేస్తాను సార్ ఇప్పటి వరకు ఆర్యవైశ్య సభ వారు నిర్వహించిన విధానంలో లోపాలు ఉన్నాయి కుప్పలు కుప్పలు లోపాలు ఉన్నాయి అయితే ఈ లోపాలు ఇంతే చేసుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు ఎప్పుడైతే నా లాంటి వాడు ఒకటి తగ్గుతాడో అప్పుడు ఇవన్నీ ఇబ్బందులు వస్తాయి ఈ ఇబ్బందుల్ని నన్ను శాంతింపజేసి నా సమస్యను తీర్చి ఉంటే ఇప్పటికీ నా సమస్య తీర్చినా ఇదే కొనసాగుతుందని ఎవరు పట్టించుకోరు ప్రభుత్వాన్ని డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యేదానికి లేదు ఎవడో ఒకటి అందేశాన్ని అంటే కంప్లైంట్ కోసం ఆ కంప్లైంట్ అనేది కూడా ఒక శాస్త్రీయ విధానంలో ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేసినప్పుడు మాత్రమే యాక్షన్ ఉంటుంది అంత తెలివితేటలు పొద్దుటూరు అందరికీ ఉన్నాయని అనుకోవడం అయితే దీంట్లో ఒక విషయం కూడా నేను చెప్పచ్చు నిజంగా ఇది పొద్దుటూరుకే పోతుంది అంటే వీళ్ళు నన్ను కలుపుకోకపోతే రాష్ట్రంలో నన్నే ఆర్యవైశ్య సంఘాలు పోతాయి ఎందుకంటే గవర్నమెంట్ కనబడతారు ఇక్కడ ఒకసారి జరుగుతుంది మీద జరుగుతుంది జరుగుతుంది కనబడతారు అన్నీ పోతాయి అంటే ఒక రకంగా మీరు బ్లాక్మెయిల్ చేస్తారా ఈ విషయాన్ని తీసుకొని సార్ గాంధీ స్వతంత్రం కావాలి అని మహాత్ములు అడిగారు అప్పటికి మీరు ప్రతీష్ వాళ్ళని గాంధీ బ్లాక్మెయిల్ చేశారని అంటారా న్యాయం కావాలని అడిగినారు ఇక్కడ కూడా నాకు న్యాయం చేయలేని అడుగుతున్నాను నాకు న్యాయం చేయనప్పుడు న్యాయ పోరాటం చేస్తాను ఇది న్యాయ పోరాటమే కానీ బ్లాక్మెయిల్ కాదు ఒకవేళ గాంధీ మహాత్ముడు ఆరో స్వతంత్ర కావాలని చేసింది బ్లాక్మెయిల్ అంటే ఇప్పుడు నాది కూడా బ్లాక్మెయిల్ మనోహర్ గారు మీరు ఆర్యవైశ్య సభ మీద ప్రశ్నలు అడగడం రెగ్యులర్గా
కొన్ని ఛానళ్ళలో న్యూస్ పేపర్లలో అవి విషయాలు రావడము ఇది జరిగిన తర్వాత ముస్లిం కమ్యూనిటీకి సంబంధించి అది రిలీజ్ అనే వేరు కదా పెద్ద మసీదు సంబంధించినటువంటి సమస్య లేదా బాధితులు ఎవరైతే ఉన్నారో లేదా ఇలాగే ప్రశ్నించే వాళ్ళు ఒక టీంగా వచ్చి మిమ్మల్ని అడిగి మీ సలహాలు తీసుకున్నట్టు మాకు తెలిసింది వాళ్ళే చెప్పినారు కూడా అంటే మరవ దగ్గర పోయినాము అని చెప్పి డిస్కస్ చేసినామని అలాగే వాళ్ళు ఒక్కోటి దగ్గరికి పోయి ఒక్కోటిలో సమస్య పరిష్కరించారు అంటే ఎవరికైతే ఇప్పుడు కమిటీ ఉందో అది పూర్తిగా రద్దు చేసి కొత్త కమిటీ ఏర్పాటు జరిగేటువంటి నిర్మాణ దశలో ఉంది ఈ విధంగా మీకు మీరు ప్రేరణగా నిలిచినట్టే అది అనుకుంటున్నారా ఈ వేరే మతస్థులకు వేరే కులస్థులకు కూడా మీరు మార్గదర్శకంగా వహించినట్టు భావిస్తాను పెద్ద మసీద్ తప్పున నాకు పెద్ద మసీదా చిన్న మసీదా అనేది తెలియదు కానీ కొద్దిమంది ముస్లిం పెద్దలు నాకు సన్నిహితంగా తెలిసిన వాళ్ళందరూ నా గాడికి వచ్చి ఒక 10 మంది కూర్చొని నాతో మాట్లాడారు 10 మంది పైన వారికి కూడా నేను సలహాలు సూచనలు ఇచ్చాను అది కూడా వారికి చెప్పిన మాట ఇవ్వాలి ప్రత్యక్షంగా మీ దాంట్లో నేను కలగ చేసుకునే అవకాశం ఉంది మీకు ఏదైనా కొన్ని న్యాయ సలహాలు కావాలన్నప్పుడు ధర్మ సందేహాలు నాకు సంబంధించినట్టయితే నాకు తెలిసినంత మేరకు నేను సహాయ సహకారాలు ఇస్తాను చెప్తాను ఆ సందర్భంలో వారికి నేను చెప్పాను మీకు సంబంధించిన వర్క్స్ బోర్డు వారిని తీసినప్పుడు మీరు చట్ట ప్రకారంగా ప్రశ్నావళిని వాళ్ళకి సంధించినప్పుడు మీకు జవాబుదారీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది ఇటువంటి సందర్భాల్లో ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా అటు దిక్కు ఇటు దిక్కుపై వెళ్ళవు అధికారులు ఎప్పుడు కూడా నిష్పాక్షికంగానే ఉండాలనుకుంటారు కానీ ఒకరి వత్తాసు కలగదు నాగేంద్ర రాయ్ తలనొప్పి అనే ఉద్దేశంలో వాళ్ళు రద్దు చేస్తారు ఎన్నికలు జరుపుకుంటారు ఎన్నికల్లో మళ్ళీ వస్తే వాళ్ళని ఇక్కడ కూడా అటువంటి సిస్టమే రావాలి కాకపోతే మా ఆదివేశన సభ మీద ప్రభుత్వానికి ఫిర్యాదు చేయలేదు కాబట్టి వాళ్ళ ధైర్యం ప్రభుత్వానికి ఎలా ఫిర్యాదు చేయాలో నాకు తెలుసు ఇప్పుడు నేను తెలుసుకున్నా ఆ తల్లి నాకు ఆ జ్ఞానాన్ని బోధించింది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఇబ్బందుల్లో పడతారు ఇబ్బందుల్లో పడకూడదని నేను కోరుకుంటున్నా వాళ్ళు రేపు తీర్మానం చేసి మనోహర్ ఏడికైనా సరే వాడిని తగ్గకూడదు వాడిని సపరణ సంపాద వారితో తెలుసుకోవాలని తెలుసుకోవాలంటే రెండింటి నేను సిద్ధమే మా ఆరోగ్య సభ వారి గురించి ఈ సందర్భంలో చెప్తున్నా రీసెంట్ గా మీ ఛానల్లోనే మీరు ప్రశ్నలు అడగచ్చు అని చెప్పినప్పుడు కొద్దిమంది ఒక వ్యక్తి ఆ వ్యక్తి పేరు చెప్పడం వల్ల ఆ వ్యక్తి చూస్తా ఉంటాడు తెలుస్తుంది అతను మా ఆర్యవైశ్యుల చేత ప్రేరేపించబడ్డ పేటీఎం మనిషి అతను మా కులం కాదు అన్నది కొన్ని సందర్భాల్లో చర్చల్లో వచ్చినప్పుడు అతను పెట్టిన రివర్స్ లో తెలిసింది మా కులం కాని వ్యక్తితో మా మతం కాని వ్యక్తితో ఆర్యవైశ్య సభ గురించి చర్చించే అధికారం నాకు లేదు చట్టరీత్యా నేరం ఇప్పుడు మీరు వచ్చారు మీరు మా మతం కాదు మీ కులం కాదంటే మీరు ఒక విలేకరులుగా మీరు నా గాడికి వచ్చారు విలేకరికి కులాన్ని మతాన్ని అందగట్టడం అనైతికం అధర్మం ఆ సందర్భంలో ఒకవేళ ఆ అబ్బాయి నాతో బహిరంగ చర్చకు రాండి అంటున్నాను నేను ఆ అబ్బాయికి ఇప్పుడు కూడా ఇదే వేదిక ద్వారా ఆ అబ్బాయికి చూస్తాడు కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాను అయ్యా నీకు నాతో చర్చ జరపాలా అని ఉంటే జరిపేదానికి చట్ట ప్రకారంగా ఇబ్బందిగా ఉంది కనుక నీకు చట్టానికి నేను వెసులుబాటు చెప్తాను ఆ వెసులుబాటు ప్రకారంగా మీరు పొద్దుగురు ప్రెస్ క్లబ్లో కానీ కడప ప్రెస్ క్లబ్లో కానీ మీరు స్వచ్ఛందంగా కూర్చొని నేను తెల్లాగుల మనోహర్తో చర్చించేదానికి సిద్ధంగా ఉన్నాను అని మీరు ప్రకటిస్తే ఆ ప్రకటన తర్వాత మీ కుల సంఘం తరపు నుంచి నువ్వు చెట్టు కూర్చునేదానికి మాకు ఏ ఇబ్బంది లేదని ఆర్యవేశ సభ తరపు నుంచి నాకు నువ్వు మా ఆర్యవేశ సభ తరపున నువ్వు మా సంఘం తరపున ప్రతినిధిగా కూర్చునేదానికి మాకు ఇబ్బంది లేదని పోలీస్ వారి నుంచి నువ్వు మా చర్చ కూర్చోవడం వల్ల మాకు ఎటువంటి ఇబ్బంది లేదని అదే సమయంలో పత్రికా విలేకరుల సంఘం తరపు నుంచి మేము దీన్ని మధ్యవర్తి వహిస్తామని వీళ్ళ నలుగురితో కానీ నువ్వు రాయించుకొని వస్తే దీంతోనే బహిరంగ చర్చకు సిద్ధం అంటే ఆయన పెట్టిన రాతలు ఉపయోగించినటువంటి ప్రశ్న విధానాన్ని బట్టి కేవలము ఆ అబ్బాయి కూడా ఎక్కువ వయసు ఉన్నట్టు లేదు బాధ్యతగా సామాజిక బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులుగా మాకు కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి ఆ లిమిట్స్ దాటి మేము రాలేము అయితే ప్రశ్నావళిని అడగండి మీరు బహుమతి పొందండి అనడంలో ప్రశ్నలు ఏమైనా వస్తే ఆయనను అడిగి ఆయా ప్రజల నుంచి కూడా వచ్చేటువంటి ప్రశ్నలు ఏవైతే ఉంటాయో దాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా తీసుకోవాలనేటువంటిదే మా ఉద్దేశం తప్ప వేరే దురుద్దేశము ఇందులో ఏమాత్రం లేదు అలాగే ఆర్యవైశ్య సభకు సంబంధించి కూడా మీడియా వాళ్ళకి ఎవరికి కూడా మాకు ఆర్యవైశ్య సభను తక్కువ చేయాలని కానీ ఆర్యవైశ్య సభకు సంబంధించి వివాదాలు చేయాలనేటువంటిది మాకు లేదు మనసులో ఉండదు కూడా కాకపోతే ఆర్యవైశ్య సభ నుంచి ఆయన తొలగించినప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన డిమాండ్ సరైనది అయినప్పుడు ఆర్యవైశ్య సభలో ఏమైనా లొసుగులు జరిగినప్పుడు ఆ కులానికి సంబంధించి ఆ సంఘానికి సంబంధించినటువంటి వ్యక్తి వచ్చి
ఆ ప్రశ్నలు అడిగినప్పుడు వాటికి సరైన సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత సంస్థ మీద ఉంటుంది. కాబట్టి ఆ తెల్లాగుల మనోహర్ గారిని కూర్చోబెట్టి సామరస్య ధోరణిలో మాట్లాడుకొని ఆ సమస్యను పరిష్కరించుకుంటే ఈ వివాదం అవుతుంది. రెండు వైపుల నుంచి వివాదము తొలగిపోవాలన్నప్పుడు అనుకున్నప్పుడు సామరస్య ధోరణి ప్రధానమైనటువంటిది. అలాంటి ఒక సామరస్య ధోరణి రావాలని ప్రజాస్వామ్యబద్ధంగా, ఇదేదో రాజకీయ నాయకుల వివాదం కాదు, ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ఆలయానికి సంబంధించి, అందులో అమ్మవారిశాల అంటే రుద్రపూరుకు ఒక సింబల్ అమ్మవారిశాల, కులాలకు మతాలకు అతీతంగా కూడా అమ్మవారిశాలను తీసుకుంటాం. కాబట్టి ఇది రుద్రపూరు కల్చర్కు సంబంధించినటువంటి అంశం, అమ్మవారిశాలకు సంబంధించిన అంశము ఇతర కులస్థులకు, ఇతర మతస్థులకు, అలాగే మీడియా వాళ్లకు అవసరం లేదు అని చెప్పడానికి లేదు. ఇది ప్రతిదూరు సంబంధించిన అంశము ప్రధాన అంశము. ఇందులో ఆరోపణలు ఏవైనా వచ్చినప్పుడు ఆ ఆరోపణలన్నిటికీ కార్యవైశ సభ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉందని మా ఎన్ఎస్కే ఛానల్, యూట్యూబ్ ఛానల్స్ సంబంధించినటువంటి మేము భావిస్తున్నాం. ఓకే, నమస్కారం.